హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో మాత్రం నేను ఎప్పుడు పెద్దగా అడగను ఈ వీడియో మాత్రం ఫుల్ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి చాలా బాగా హార్ట్ఫుల్గా చాలా గట్టిగా నా మనసుకి ఏమనిపించిందో చెప్పేస్తాను చాలా బాగుంటుంది ఈ వీడియో దయచేసి మొత్తం చూడండి మీలో ఎంతమందికి ఈరోజు నామినేషన్ చూసిన తర్వాత బేబెక్క బెబ్బే అసలు సెట్ అయ్యేటట్టుగా కనిపించట్లేదు ఈ నామినేషన్స్లో మాట్లాడే విధానం కావచ్చు హౌస్లో ఉండే విధానం కావచ్చు ఆవిడకి బిగ్ బాస్ సెట్ కదా నాకు అనిపించేసింది రెండోది ఆవిడ సెట్ కాదు ఆవిడ నిజంగా మంచి వాళ్ళే మంచిగానే అనిపిస్తున్నారు బాగా మాట్లాడుతున్నారు కానీ బిగ్ బాస్ ఇది సెట్ అయ్యట్లేదు రెండు నబీల్ ఇప్పటివరకు చూసిన దాంట్లో నబీల్ అసలు గెస్ట్ అంటే బిగ్ బాస్ హౌస్లో అతను కూడా సెట్గా అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ ఫర్దర్గా ఏదైనా చేంజ్ చేసుకుంటే చెప్పలేము అసలు అన్ని రాంగ్ పాయింట్లే అతనికి అతనే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నాడు అతను ఏం మాట్లాడుతున్నాడు అతనికి అర్థం కావట్లే రెండు ఇంకొక పాయింట్ మీకు ఎంతమందికి ఇలా అనిపించింది నెక్స్ట్ పాయింట్ ఉంది దీనికి మాత్రం అందరూ రియాక్ట్ అవ్వాలి అదేంటంటే నాకే అనిపిస్తుందా నాకే అంటే కొంచెం డెప్త్గా చూసేవాళ్ళు బిగ్ బాస్ అంటే బాగా ఇష్టం ఉండేవాళ్ళు వాళ్ళని వాళ్ళలాగా చూసి జెన్యున్గా అంటే ఏదో ఫేవరెటిజం కాకుండా జెన్యున్గా ఇష్టపడే వాళ్ళకి అర్థమవుద్ది అందరికీ అర్థం కాదు ఈ పాయింట్ ఏంటంటే సోనియా అండ్ మణికంఠ వీళ్ళిద్దరూ ఓవర్ ఇంటెలిజెన్స్ అని వాళ్ళు మాట్లాడే ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని నేను ఊరికే చెప్పట్లేదు బుర్ర పెట్టి వింటే ఎవరికైనా అర్థమైపోద్ది బుర్ర పెట్టి వినాల మామూలు ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కాదు కానీ నెగిటివ్ వాళ్ళు వాళ్ళతో ఢీ కొట్టడం వాళ్ళతో ఆర్గ్యూ చేసి గెలడం ఇంపాసిబుల్ లోపల హౌస్లో ఉన్న వాళ్ళు ఎవడి వల్ల కాదు రాసి పెట్టుకోండి నా ఒపీనియన్ అది ఎవడి వల్ల కాదు అంత మంచి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్న స్టిల్ నెగిటివే దానికి రీజన్ ఏంటి అదేంటి అని మాట్లాడదాం క్లియర్గా ఉంటుంది వీడియో నిఖిల్ వర్సెస్ సీత ఆ గొడవలో మీకు ఎవరికి తప్పనిపించింది బేబక్కని మన పక్కన నామినేట్ చేయడం రైటా రాంగా ఏమనిపించింది ప్లస్ సోనియా నామినేషన్ రీజన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ క్లియర్ కట్గా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుకున్నాం కామెడీ కామెడీగా చాలా ఫన్లో ఉంది ఈరోజు ఏమో ఏం కామెడీ స్వామి ఇది ఎపిసోడ్లో స్టార్ట్ అవగానే సోనియా ఐ వాంటెడ్ టు నో యస్మి అని ఎస్మిని సెలెక్ట్ చేయాలి చీఫ్గా సెలెక్ట్ చేస్తే మాకు ఓకే అని ఎంతమంది అనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను సోనియా అది ఒక్కటే అబ్బాయి ఈ సీజన్లో వచ్చినప్పటి నుంచి ఒక్కటే బిందు మాధవిని బిందు మాధవినిలాగా బిందు మాధవిలాగే ప్రతి దాంట్లో కౌంటర్ ప్రతి దాంట్లో సీరియస్ ఆర్గ్యుమెంట్లు పెడుతూ ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉంటుంది స్టాప్ ప్రతి దాంట్లో బిందు మాధవి కూడా అప్పుడు ఏం చేసేదంటే ఆవిడికి సంబంధం లేని విషయాల్లో కూడా మాట్లాడదు ఆవిడకి సంబంధం లేదు ఆయన కూడా అక్కడ మిస్టేక్ ఉందని అనిపిస్తే మరి మాట్లాడదు ఇక్కడ అదే జరుగుతుంది ప్రతి దాంట్లో అసలు అవసరం లేకపోయినా అవతల వాళ్ళు మిస్టేక్ అని చెప్పడానికో లేకపోతే ఈవిడ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయని నేను మాట్లాడితే అవతల వాళ్ళు మాట్లాడలేరు అనేసి ప్రూవ్ కానీ ప్రతి దాంట్లో మాట్లాడుతూనే ఉన్నారు అదంతా సూపరు మళ్ళీ మాట్లాడే నాకు నాకు పర్సనల్గా ఆ సోనియా ఎవరో తెలీదు ఆ సోనియా ఏం మాట్లాడుతుందో వచ్చినప్పుడు నాకు అసలు నచ్చలేదు ఏందని ఇవ్వడం అనుకుంటున్నాను ఎవరు అని అనుకుంటే సడన్గా చూస్తే ఆవిడ మాట్లాడే ప్రతి ఆర్గ్యుమెంటు నైంటీ నైన్ పర్సెంట్ ఆర్గ్యుమెంట్స్ వందలో తొంభై తొమ్మిది ఆర్గ్యుమెంట్స్ సూపర్ ఉన్నాయి స్టిల్ నెగిటివ్గానే ఉంటున్నారు దానికి కారణం ఏంటంటే తొగరుగా మాట్లాడుతున్నారు టూ మచ్ ఆఫ్ నెగిటివ్ యాటిట్యూడ్ టూ మచ్ ఆఫ్ యాటిట్యూడ్ మామూలు యాటిట్యూడ్ చూపించట్ల ఆ పొగరు వల్ల నెగిటివ్ కనపడుతుంది కానీ ఆ పొగరు ఒకటే తగ్గించుకుంటే ఆ అమ్మాయి పెట్టే ఆర్గ్యుమెంట్స్ ముందు ఎవరు నిలబడలేడు అక్కడ మామూలు ఆర్గ్యుమెంట్స్ కాదు చెప్తా చెప్తావుక్కటొకటి భలే అనిపించింది నాకు ఈరోజు నిన్న నిన్న కూడా టూ టూ కూడా అంతే కానీ నెగిటివ్ అయితే నెగిటివ్ టూ మచ్ నెగిటివ్ ఆ అమ్మాయి అమ్మాయి యాటిట్యూడ్ అందరికీ నచ్చదు హండ్రెడ్ పర్సెంట్ నచ్చదు చాలా మందికి నచ్చదు దాంతోపాటు ఆవిడ మాట్లాడే ఓవర్ ఇంగ్లీషు అవతల వాళ్ళ గ్రామాటికల్ మిస్టేక్ చెప్పడం నాన్ స్టాప్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే చిరా కత్తుకొస్తుంది యాంద్రీ పిల్లని తర్వాత సోని అడగగానే లక్ష్మి సరే ఆవిడ కావాలంటుంది కదా అడుగు అందరినీ ఎవరెవరు నాకు చీఫ్గా యాక్సెప్ట్ చేస్తారో ఎవరో ఓ ఏంటి అది ఊరికి అడుగు అనేసి నిఖిల్ అంటాడే నా డెసిషన్ మీద నాకు డౌట్ లేదు నేను అడగాల్సిన అవసరం లేదని నిఖిల్ అంటాడు అనగానే నయనిక ఇక్కడ నైనిక మంచిగా మాట్లాడతానమాట ఏమైనా మాట్లాడుతుంటే నువ్వు ఇందాక మేము బాత్రూమ్స్కి వెళ్ళేటప్పుడే నువ్వేమన్నావు తెలుసా అని ఏమన్నావు నిఖిల్తో చెప్తున్నావు డు నాట్ కమ్ ఇన్ పర్సనల్ ఫీలింగ్స్ అండ్ డిసైడ్ పర్సనల్ ఫీలింగ్స్తో నువ్వు డిసైడ్ చేయొద్దు అనేసి చెప్పేసి వెళ్ళు అది ఎందుకు చెప్పావు అనగానే సోనియా నాకు తెలుసు హీ విల్ సపోర్ట్ హర్ అని తెలియగలది నీకేమంటున్నానంటే అది నెగిటివ్ ఆవిడ పొగరుగా మాట్లాడదు తప్పించి ఏమంటుంది ముందే చెప్పిందంట ఆవిడ అతను ఎంటర్ అయ్యి కొంచెం సెలెక్ట్ చేసేటప్పుడే దయచేసి పర్సనల్ ఫీలింగ్స్ మాత్రం గుర్తుపెట్టుకోవద్దని ఆవిడ సంబంధం లేదుగా అక్కడ లేదుగా సోనియా ఆ ముగ్గురులో సెలెక్షన్ ప్రాసెస్లో సోనియా పేరు లేదుగా అయినా కూడా సోనియా ఎందుకు చెప్పింది గెలికిఫైయింగ్ అంటే ప్రూజ్ అవతల రాంగ్ అని ప్రూవ్ చేయడమా లేకపోతే ఏదో ఒకటి గేమ్లో నాన్స్టాప్గా ఉండాలనే ఆ మైండ్ సెట్ అని చెప్పగానే సోనియా నాకు తెలిసి ఈ విల్ సెలెక్ట్ అనేసి అంటే నిఖిల్ యష్మి నైనిక అందరూ హౌ డు యూ నో హౌ డు యూ నో అనేసి బరికాకులేసారు ఇయగానే నైనిక సిరీస్ అయింది ఇంకా తర్వాత ఆవిడ కూడా సిరీస్ అయింది నైనిక వెళ్ళేసి అసలు చిన్న పిల్లల మాట్లాడదు చిన్న పిల్లలా మాత్రం మాట్లాడుతున్నాం మనం పెద్దవాళ్ళం చిన్న పిల్లలా మాట్లాడుతుంది ఏంటి అసలు నువ్వు అనేసి పెద్దగా అడిచింది అరవగానే ఆవిడు సోనియా వాళ్ళ పైకి పైకి వచ్చింది ఏంటి కర్రాటి కదా స్టేజ్ మేము చెప్తున్నావు కర్రాటి కుంపు కలర్ అన్నీ వచ్చాయి సో అందుకని కొంచెం స్టేజ్ పై పైకి వచ్చింది అది చాలా ఓవర్గా ఉంది చాలా ఓవర్గా ఉంది పై పైకి వచ్చి ఏంటి ఏంటి అంట వచ్చింది తర్వాత సరికి నైనిక ఇప్పుడు నువ్వు అన్నావు పర్సనల్లీ కనెక్టెడ్ పర్సనల్ కనెక్టెడ్ అన్నావు కదా పర్సనల్లీ కనెక్టెడ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ అంటే నేను నబీల్ని సెలెక్ట్ చేసుకోవాలి నబీల్ కదా నాకు బడి అనేసి అంటది అసలు నైనికకి అర్థం కాని పాయింట్ ఏంటంటే సోనియా మాట్లాడింది నిఖిల్ గురించి అసలు నబీ ఈవిడికి సంబంధం లేదు నైనికా రిలేటెడ్గా మాట్లాడట్లా నైనికా ఏమో నాకు పర్సనల్గా కనెక్ట్ అయితే నేను నబీలు సెలెక్ట్ చేస్తాను కదా అంటది కానీ సోనియా చెప్పేది నిఖిల్ సెలెక్ట్ చేశారని అది నిజమే కదా నబీల్ అని అన్నింది ఆవిడ నిజంగానే నబీల్ని సెలెక్ట్ చేసేదాన్ని కదా అని సోనియా నైనికా నబీల్లే ఆవిడ చెప్పింది కానీ నిఖిల్ చెప్పిన తర్వాత మాట మార్చింది నిఖిల్ చెప్పిన తర్వాత దాని మీద డిఫెండ్ చేసుకోలేక వదిలేసి నిఖిల్ చెప్పినట్టుగా యష్మి గోడని తీసుకున్నది అక్కడ ఈవిడ ఈ పాయింట్ ఎత్తడమే రాంగ్ నైనిక మీకు అర్థమైందా అట్లా అనమాట నెక్స్ట్ సరికి సోనియా జస్ట్ ఎందుకంటే ఆవిడ పైకి పైకి పోయి ఫైర్ 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 మీద మాట్లాడింది చూసారా చిన్న పిల్లలు మాట్లాడుతున్నాం అది దాన్ని అరిసినందుకు అమ్మా టాస్క్ గెలిచినంత మాత్రం ఇది అవదమ్మా పై పైకి వచ్చినంత మాత్రం ఎవడు భయపడ్డానికి చెప్తుంది అనగానే అది అయిపోయింది తర్వాత నైట్ డిస్కషన్ చాలా జరిగింది లైవ్ అప్డేట్స్లో నేను ఆల్రెడీ వీడియో చూసిన ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నిఖిల్ షాయ శక్తులు ట్రై చేస్తాడు ఎందుకంటే ఇంత ఆర్గ్యుమెంట్ ఒక్కసారి బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా కంటెస్టెంట్ వెళ్ళిన తర్వాత అతను ఆడుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కానీ రకరకాల మందితో రకరకాలుగా ట్రై చేసి రకరకాల మందితో ఆర్గ్యుమెంట్స్ చేస్తే తెలియకుండా ఒక ఇన్ఫీరియారిటీ వస్తుంది లోపల ఏదో ఫీలింగ్ అనమాట నేను ఏమైనా తప్పు మాట్లాడినా ఆవిడతో మాట్లాడిన రైటర్ రాంగ్ రైటర్ రాంగ్ అని తెలియకుండా కాన్వర్జేషన్ బిల్డ్ చేసి దాన్ని న్యూట్రల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అలాంటి భాగంలోనే అందరితో మాట్లాడి అందరికీ సంజయ్లు చెప్పడం స్టార్ట్ చేశాడు అందరితో మాట్లాడి ఆల్మోస్ట్ అందరికీ క్లియర్ చేశాడు నా ఇంటెన్షన్ ఇది నా ఒపీనియన్ మాత్రమే జస్ట్ ఒపీనియన్ చెప్పాను రెండు రోజులు నేనేం తెలుసుకోగలను నన్ను ప్రూవ్ చేయండి రాంగ్ అని నబీల్ నువ్వు కూడా రాంగ్ అని ప్రూవ్ చేయి నువ్వు బాగా ఆడు అని చెప్తుడు ఆ తర్వాత సరికి సోనియా కూడా చెప్తుడు నువ్వు నన్ను రాంగ్ అని ప్రూవ్ చేయి నాకేం లేదు యష్మి కూడా ఆ అమ్మాయి అని సరిగా చేయకపోతే నేను రాంగ్ అని నేనే ఒప్పుకుంటాను ఇలా అందరితో చెప్పేసి ఆ డిస్కషన్ జరుగుతుంది అది అన్నీ మనకు చూపించలేదు ఎపిసోడ్లో ఇవన్నీ ఎంత చెప్తే చాలా ఉంది ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ చేస్తున్నాను ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మార్నింగ్ హే బిడ్డ ఇది నా అడ్డా ఈ బాట చూడడం నాకు నాకు ఇందాక చూడడం కానీ ఉదయాన్నే చూసినాయి కదా అప్పుడే నాకు నవ్వు వచ్చిందనమాట ఇది నాకు లాస్ట్లో సీజన్ సిక్స్లో అదే ఫ్లాప్ సీజన్ సిక్స్లో లాస్ట్లో మాకు డ్యాన్స్ మాస్టర్లు వచ్చి లాస్ట్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారనమాట అంటే మాకు లాస్ట్లో ఇంక రేపు అనంగా ఫినాలే ఆ టైంలో మాకు వచ్చి ఏదో డ్యాన్స్ షాట్లు అంటారు ఏదంటారు మా చేత డ్యాన్స్ వేస్తారు చూస్తారా ఒక్కొక్కరికి ఒక బిల్డప్ షాట్లు వేస్తారనమాట ఆ బిల్డప్ షార్ట్లో భాగంగా నాకు ఆ మ్యూజిక్ పెట్టి ఇట్టిట్ట అనిపించి టర్ అనిపిస్తుంటే నేను అనలేక చచ్చిపోతే వాళ్ళు చూడలేక చచ్చిపోయారు అసలు ఏంది ఎంతసేపు చెప్పిన చేయలేకపోయినా చాలాసేపు పడింది నా వల్ల గల అంటే నా నా కట్అవుట్కి నా బిహేవియర్కి అంత ఓవర్ సాంగు అంత యాటిట్యూడ్తో కూడుకున్న సాంగ్ నాకు సెట్ కదా నా వల్ల కాలేదు చేయడం వాళ్ళకి ఎంతసేపు చెప్పిన వాడు వాళ్ళకి అర్థం కాక ఏ బిడ్డ ఇది నా అడ్డా అంటాను తర్వాత ఎడ్డ తెలుసా ఈ తొడలు పెట్టి తొడలు పెడితే షార్ట్ కనపడతాం ఇట్ 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 అనేది ఇట్ ఇట్ అనేది నేనేది చంప చెక్కలన్నట్టు అని నా వల్ల కాదు అది గుర్తుకొచ్చింది నాకు తర్వాత మణిక అంటా నిద్రపోతున్నాడు నిద్రపోగానే కుక్కలు వచ్చినాయి లోపలికి వెళ్ళగానే అక్కడ అభయ్ స్టార్ట్ చేశాడు అబయ్ అంటుంటాడు అనమాట ఎస్మి కూడా వచ్చి ఎస్మి ఈరోజు నాకు చాలా బాగా అనిపించింది గుడ్ మాట్లాడిన మాటలు కూడా చాలా నీట్గా అనిపించింది కొంచెం తెలివిగా మాట్లాడింది అంటే ఆవిడ మాట్లాడిన ప్రతి మాట కూడా ఆల్మోస్ట్ నాకు ఎలా అనిపించింది అంటే ఓకే ఆవిడది రైటే ఉంది ఈ యాంగిల్లో ఆవిడ చెప్పిన పాయింట్ కరెక్ట్ అన్న ఫీలింగ్ వచ్చింది ప్రతిసారి ఈరోజు ఎపిసోడ్ మొత్తం వచ్చింది నిద్రపోతున్నావు అని నిద్రపోతున్నావా ఇంకోసారి రిపీట్ చేయొద్దు దా కిచెన్లో హెల్ప్ చేయొద్దు అనేది తీసుకెళ్ళింది తీసుకెళ్ళిన తర్వాత అబ్బాయి అక్కడ ఎందుకు అందరూ చో ఒక దెక్కుంటుంటే ఇతను ఒక్కడే ఒక ఉంటాడు ఏంటో అసలు నాకు అర్థమే కాదు అంటే భాషాబాయ్ కూడా అంటాడు అందరూ ఒక చోట అయితే ఓ వైపు అయితే నేను ఒక వైపు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటా లే అంతే లేని అక్కడ నబీలు ఉన్నాడు నబీలు విన్నాడు ఈ మాట నబీలు కూడా కన్వర్జన్లో ఉన్నాడు కాబట్టి నబీలు నామినేషన్లో అదే పాయింట్ తీసుకొచ్చాడు ఇలా ఇక్కడ ఏదైతే డిస్కషన్ చేయదు అదే పాయింట్ తీసుకొచ్చాడు నబీలు ఆ తర్వాత అబ్బాయి చెప్తే రిసీవ్ కూడా చేసుకోడు దాన్ని డిఫెండ్ చేసుకుంటాడు నాకు అదే నచ్చినట్టుడు అది ఎందుకు డిఫెండ్ చేసుకుంటాడంటే మణికంట మణికంట గేమ్లో నెక్స్ట్ వీడియో వస్తుంది మణికంట మీద అరాచకమైన వీడియో వస్తుంది మన నుంచి అరాచకమైన వీడియో ఇన్ డెప్త్ వీడియో వస్తుంది మణికంటలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం కాదు పాజిటివ్ అదే పెద్ద నెగిటివ్ కూడా అతనికి గేమ్లో ఓవర్ ఇన్వాల్వ్ అయిపోయాడు గెలవాలి అనే కసిలో ఉన్నాడు ఎలాగైనా నేను ఎలిమినేట్ ఆకూడదు అని గేమ్లో ఓవర్గా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఎవరు ఏది మాట్లాడినా వాళ్ళు ఏదో ఇతను వెళ్ళేదే ఇతను వేరే ఉద్దేశంతో వెళ్తున్నాడు అందరికాడికి అది ఆల్రెడీ కెమెరాల ముందు చెప్పాడు నా నేను చెప్తాను వెరీ సూన్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఇతను వేరే ఉద్దేశంతో వెళ్తున్నాడు కాబట్టి వేరే వాళ్ళు నా దగ్గరికి వచ్చినా వేరే వాళ్ళు నాకు ఏది చెప్పినా కూడా ఇంటెన్షన్ వేరే ఉంది జనాల్లో నన్ను ఏదో నెగిటివ్ చేయడానికి చెప్తున్నారని ఓవర్ థింక్ చేసి గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుండడం వల్ల వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళకి కౌంటర్ ఇస్తున్నాడు వెంటనే డిఫెండ్ అది నచ్చట్లేదు అనేసి అన్నాడు అది నచ్చదు ఆటోమేటిక్గా ఎందుకంటే మంచి వచ్చే తెలియకుండా ఇరవై నాలుగు గంటల గేమ్లో ఉండరు కానీ మణికంట ఇరవై నాలుగు గంటల గేమ్లో ఉంటున్నాడు దానివల్ల ఆ లేదా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారని ప్రధానికి డిఫెండ్ చేస్తాడు చిన్న సలహా ఇచ్చినా కూడా అది నచ్చట్లేదు అని చెప్తున్నాడు తర్వాత నిఖిల్ నాగమణి కంట డిస్కషన్ జరిగింది దాదాపు వన్ అవర్ డిస్కషన్ జరుగుతుంది ఆ డిస్కషన్ ఏమి లేదు నిఖిల్ దగ్గర మామూలుగా లాగలేదు నాగమణికంట మామూలుగా లాగలేదు అసలు నేను చెప్తున్నాను కదా నిఖిల్ దగ్గర నాగమణి నాగమణికంట దగ్గర సోనియా దగ్గర పాయింట్లు ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ సూపర్ ఏం చేస్తారు తెలుసా నేను ఇక్కడ నుంచి వీడియోలు అన్నీ లెంగ్తే ఉంటాయి ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేస్తాయి ఏమంటాడంటే లైవ్లో కూర్చొని ఉంటాడు కెమెరా ముందు కెమెరా ముందు కూర్చొని కెమెరాతోనే మాట్లాడుతుంటాడు నాగమనికట్ట మాట్లాడుతూ ఏమంటాడు అంటే లైవ్లో వచ్చింది నేను అంటే మనిషితో మాట్లాడుతున్నా అంటే అనిపిస్తుంది మనకి నేను ఒక మనిషి దగ్గరికి వెళ్ళానంటే నా దగ్గర ఒక ఎజెండా ఉంటుంది ఆ మనిషి దగ్గర కూర్చున్నానంటే ఒక ఎజెండా ఉంటుంది ఊరికే వెళ్ళి కూర్చోను అనేసి కెమెరాతో మాట్లాడుతున్నాడు అది చెప్పిన పది నిమిషాల తర్వాత నిఖిల్ దగ్గర కూర్చొని నిఖిల్ దగ్గర కూర్చున్న తర్వాత ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట స్టార్ట్ చేసి లక్ష్మిగూడ గురించి తీసుకొస్తాడు నైనిక గురించి తీసుకొస్తాడు ఆ తర్వాత అందరి కంటెస్టెంట్స్ మీద పాజిటివ్స్ నెగిటివ్స్ నీకు అనేసి అడిగి అందరి గురించి అడిగి తెలుసుకుంటాడు నిఖిల్ దగ్గర ఏముందని లాస్ట్లో ఏం చేస్తాడంటే మన ఇద్దరికి కొన్ని ఈక్వల్ క్యారెక్టర్ మన క్యార మన మన క్వాలిటీస్ కొంచెం దగ్గర దగ్గరే మ్యాచ్ అవుతున్నాయి కదా అనేసి అంటే నిఖిల్ కూడా అవును మన ఇద్దరికి సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి కొన్ని అనేసి అంటాడు సో క్లోజ్ అయిపోతాడు క్లోజ్ అవ్వడమే కాకుండా ఇతను మనసులో ఏముంది ఇతను ఎవరిని అనే విధానంలో అంటే ఏ ఏంటి అనేది కూడా తెలుసుకుంటాడు దాంతోపాటు ఇతను కొన్ని ఇన్పుట్స్ ఇస్తాడు అది పాజిటివ్ ఇచ్చాడా లేదా ఫర్దర్గా తెలుస్తుంది ఏమి ఇస్తాడంటే నువ్వు దయచేసి నైనిక యష్మి కూడా ఏదైనా మిస్టేక్ చేస్తే నువ్వు కొంచెం పెద్దగా అరుస్తుంటావు పెద్దగా మాట్లాడుతున్నావు కాబట్టి వాళ్ళ వల్ల వచ్చిన దానికి కూడా వా నువ్వు నువ్వు అరుస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నీకు పప్పెట్లా కనపడతారు చూసే వాళ్ళకి అది అది రాకుండా చూసుకొని సో సలహా ఇచ్చాడు దాంతోపాటుగా ఎవరైనా నువ్వు పని చెబితే వాళ్ళు చేయకపోతే నువ్వే వెళ్ళి చేయబాక నువ్వు చేసేటట్టుగా కనపడుతున్నావు అలా చేయడం వల్ల దానికి దానికి వాల్యూ ఉండదు వాళ్ళ చేత నువ్వు గట్టిగా చేయించాలి నువ్వు వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్తున్నాడు ఇది మంచిగా చెప్పాడా ఇది గేమ్లో భాగం అనేది అర్థం కావట్లేదు నాకు ఫర్దర్గా టూ త్రీ డేస్ తర్వాత ఏమన్నా అవుద్దాం ఇవన్నీ డిస్కస్ చేస్తే ఎందుకంటే అతను చెప్తున్నాడు కదా ప్రతి దాంట్లో నాకు ఒక ఎజెండా ఉంటుందని ఈ ఎజెండా ఏంటో అర్థం కాల నాగమణికంట గేమ్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్లో ఉన్నాడు చాలా మందికి నచ్చకపోవచ్చు నాగమణికంట నాకు కూడా నచ్చలేదు నాకు కూడా నచ్చలేదు ఎందుకంటే నెక్స్ట్ వీడియో వస్తుంది కానీ అతను సంథింగ్ ఎల్స్ మన ఊహలకి అందనంత సంథింగ్ ఎల్స్ ఏదో చేయబోతున్నాడు చూస్తా ఉండండి ఏదో చేయబోతున్నాడు డిస్కషన్లో లైవ్లో వచ్చింది ఇక్కడ వచ్చింది సడన్గా అతను ఏదో మాట్లాడుతుంటే నేను హెల్మెట్ కాను నేను ఎలాగైనా సరే నేను ఇక్కడ ఉండే ఉంటాను నేను హెల్మెట్ కానని అని అక్కడ అంత కాన్ఫిడెన్స్ ఏంటి ఈ కాన్ఫిడెన్స్కి ఎన్ని లింక్ చెప్తాను తర్వాత సరికి సీత వచ్చి సోనియాతో మాట్లాడుతుంటుంది నెక్స్ట్ కన్వర్జేషన్ అక్క చెప్తా ఉంటుంది వచ్చి వాళ్ళతో అక్క దగ్గరికి వెళ్ళి బేబాకక్క దగ్గర నేను ఏదో ఖరీదు చేసుకుంటాను ఎక్కుతా అంటే ఆవిడ ఏంది ఒప్పుకోవట్లేదు అది వినంగానే తను ఏంటండి అంటే లీడ్ చేస్తున్నా కదా మళ్ళీ మళ్ళీ చేయడానికి లేదు కిచెన్లో వర్క్లు అనేసి అది అంటుంది అది నాకేం అర్థం కావట్లేదు అనేసి వీళ్ళకి వచ్చి చెప్పుకుంటా ఉంది నా ఫుడ్ మీద నాకు రైట్ ఉంటే ఉండదు ఉంటుంది కానీ ఆవిడికి రైట్ ఏంటి నేను ఎగ్గు వండుకోవడంలో తప్పేంటి అని వీళ్ళ పాయింట్ రైట్ ఎందుకంటే గ్యాస్ ఒకటే వేస్ట్ అవుతుంది దాంట్లో ఏముంది ఇచ్చేస్తే అయిపోయేదానికి అనవసరంగా బేబక్క వాళ్ళు చేయడం విషయం చేయడం అప్పుడు ఏం లేదు కూర కారం ఉంది కూర కారం ఉన్నప్పుడు ఏం చేస్తారు ఎగ్ ఉంది ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటా అన్నారు తప్పే ఉంది అట్లీస్టు ఇప్పుడు నువ్వు వేరే కర్రీ చేసుకుంటా అన్నప్పుడు అట్లా చేసుకుంటే కరెక్ట్ కాదు అన్నప్పుడు కర్రీ ఈరోజు బాగాలేదు రూల్ మార్చారు కదా బేబక్క నిఖిల్ వీళ్ళందరూ కలిసి బేబక్కాలే మెయిన్ రూల్ మార్చినప్పుడు ఏం చేయాలి ఈ రోజుకి పర్టికులర్ డే కర్రీ బాగాలేదు అని అందరూ అంటున్నప్పుడు ఈ రోడ్కి వేసుకోండి రేపటి నుంచి కర్రీ బాగా చేద్దాం కాన్సన్ట్రేట్ చేసి అప్పుడు ఇంకెవరు వండుకోవడానికి లేదనేసి ఇది ఒక్క రోజుకి ఛాన్స్ ఇచ్చి ఉండాలి కదా తప్ప కర్రీ బాగాలేదు అందరూ చెప్తున్నా కూడా ఆమ్లెట్ వేసుకో దింగ్ ఒకటి వేసుకో ఇంకొకటి వేసుకో రూల్ పెట్టే కరెక్ట్ కాదు అది రాంగ్ బేబక్ సైడ్ నుంచి నెక్స్ట్ సరికి నబీలు కూడా నబీలు కూడా వెళ్ళి ఆడతాడు అడిగినా కూడా ఒప్పుకోరు నిఖిల్ వాళ్ళ ఎక్స్ప్లనేషన్ కొంచెం సాఫ్ట్గా అని చెప్తారు నబీలు కూడా అర్థం చేసుకో వాళ్ళ ఎక్స్ప్లనేషన్ ఓకే అందరూ వేసుకుంటారు అది ఇది అంటున్నారు కానీ కర్రీ బాగాలేదు ఇది ఒక్క రోజుకి ఒప్పుకొని నెక్స్ట్ డే నుంచి ఆ రూల్ పెట్టినప్పుడు బాగుంటుంది అది నా ఫీలింగ్ తర్వాత సరికి బేబక్క నేను బాగానే వేశాను నిఖిల్ ఆ కర్రీలో కారం ఎందుకు ఎక్కువైందనే పాయింట్ ముందు చెప్తుంది ఈవిడేమో ఎంత వెయ్యాలి ఏంటి అని తెలుసు నేను వేసున్నా కానీ నిఖిల్ వచ్చి ఇంకొంచెం వెయ్యాలి వేస్తే బాగుంటుంది అనేసరికి నిఖిల్ మాట నేను వేసాను తప్పించి ఇంకోటి లేదు ఇక్కడ నుంచి నాకు ఎవరు చెప్పొద్దు నా పని నేను చేసుకుంటున్నా నా పని నేను చేస్తా అసలు సంబంధం లేదు నేను నేనైతే ఎవరి మాట ఎన్ని అనేసి చెప్పింది దాంతోపాటుగా ఎవరు ఇంకొకసారి వండుకోవడానికి లేదు మీరు అందరూ ఒప్పుకోవాల్సింది అని చెప్పిన తర్వాత నాకు ఇక్కడ ఒక మాట మాట్లాడుతుడు ఏమంటారంటే అక్క నిన్న కూడా ఇది ఒక ఇష్యూ అయింది అది అనవసరంగా మళ్ళీ ఈరోజు కూడా ఒక ఇష్యూ వద్దేమో ఇట్లా నువ్వు మాట్లాడుతుంటే నీ నీ మీద నువ్వేదో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా నువ్వు చేయని మిస్టేక్ నీ మీద పడుతున్నప్పుడు చూసుకో అక్క అనేసి చెప్తున్నాను నువ్వు అర్థం చేసుకో అంటే నిన్నేం పడింది అనేసి అడుగుతూ ఉంటే అప్పుడు అంటది ప్రేరణ ఏమంటుంది తెలుసా నిన్నటి మిస్టేక్లో ఈవిడ తప్పలేదు అది కుక్కర్ ఆపరేషన్ ఎలా అనేది ఎవరికి తెలియనప్పుడు ఈవిడేం చేస్తుంది అనేసి కొంచెం వీళ్ళందరూ సపోర్ట్ చేశారు బేబక్కే ఆ బేబక్కే ఆ కుక్కర్ విషయంలో బేబక్క తప్పేలేదు ఎందుకంటే ఆ కుక్కర్ పని చేయలేదు దాంతోపాటు గ్యాస్ వాళ్ళ ఇష్టం వాళ్ళ చేతుల్లో ఉంటుంది బిగ్ బాస్ టీం చేతిలో ఆ గ్యాస్ ఎంత ఆన్ చేయాలి ఏంటి అనేది కాబట్టి ఆవిడది మిస్టేక్ లేదు అప్పుడు నాగా అంటాడు అది నేను అట్లాంటిలా అందరు జనాల్లోకి అలా వెళ్ళొద్దు కాబట్టి నువ్వు ఎందుకు అనవసరమైంది ఈ కర్రీ విషయంలో కూడా ఆలోచించుకో చూసి జాగ్రత్తగా చెయ్యి కారం గారం చూసుకొని చెయ్యి అన్నట్టుగా చెప్తాడు నెక్స్ట్ వచ్చేసరికి నబీల్ బేబక్కన అడుగుతాడు ఎగ్గు వద్దని చెప్పి అదంతా అయిపోయింది తర్వాత సరికి ఆ వచ్చేసరికి మధ్యలో అక్కడి నుంచి చెప్తారు అనమాట వీటన్నిటిలో వేరే వాళ్ళకి కర్రీస్ ఇంకొకసారి చేసుకోకూడదు అని చెప్తున్నారు కదా దాంట్లో నా ఒపీనియన్ చెప్పమంటారని ఒపీనియన్ చెప్తాడు ఏమని చెప్తారంటే ఇప్పుడు ఎవరు చేసుకుంటే ఇలా సపరేట్గా వాళ్ళు వాళ్ళ గిన్నెలు కడుక్కోవాలి అదొకటి రూల్ పెట్టండి మిగతా ఇచ్చేసి అంటాడు అది నిజమే కదా కనీసం ఇంకా ఆమ్లెట్ ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఆ బాండలు అయ్యి కడిగితే చాలా అన్నప్పుడు అయిపోయా కరెక్ట్గా అని చెప్పాడు కానీ వీళ్ళు ఎంట్లో వదిలేస్తారు తర్వాత చీఫ్లు వర్క్లు డిసైడ్ చేస్తారు వర్క్లు డిసైడ్ చేసే టైంలో సీత సీతాకి నిఖిల్కి గొడవ అయింది ఆ గొడవలో ఎవరిది మిస్టేక్ అంటే ఆ గొడవ ఏమిలే ఈవిడ కిచెన్లోకి వెళ్ళాలి ఆ కిచెన్ డ్యూటీ ఈవిడ చేయాలంటుంది ఈవిడ కొద్దు ఆ పే బక్కే ఉంటుంది అనేసి వీళ్ళ డిస్కషన్లో ఇటు జరుగుతూ ఉందనమాట నిఖిల్ అంటున్నాడు ఆ తర్వాత ఎస్పీ కానీ వీళ్ళందరూ అదే అంటున్నారు దాని విషయంలో ఇద్దరికి మాటా మాటా పడింది మళ్ళీ అది మామూలు అయింది అంత పెద్ద పెద్ద భారీ గొడవ ఏం కాదు అనుకున్నాడు మళ్ళీ నిఖిల్ కంట్రోల్ చేసుకుని అది కాదని నన్ను అర్థం చేసుకునేసి సాఫ్ట్గా మాట్లాడేసి అది అయిపోయింది ఇంకా చాలా ఉంది ఇది పెద్ద గొడవ ఏం కాదు నెక్స్ట్ గొడవ గురించి మాట్లాడతాం వీళ్ళిద్దరి మధ్యలో బరి కొంత మాట్లాడాల్సి వస్తుంది ఈరోజు దానివల్ల ఇంకా ఎక్కువ తగ్గు వస్తుంది తర్వాత సరికి నామినేషన్ స్టార్ట్ అయినాయి ఇక్కడ నుంచి ప్రతి పాయింట్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే నామినేషన్స్లో చీఫ్లకి హారాలు ఇచ్చి హారాలతో పాటు ఆ కొ చైర్స్ మీద కూర్చోబెట్టరు ఇక్కడ నాకు నికిల్ వచ్చిందంటే సింపుల్ పాయింట్ అయినా బాగా అనిపించింది హారాలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మీకు ఏదైనా పర్టికులర్ కలర్ కలర్ అండ్ ఇష్టం అనేసి అడిగి వాళ్ళ కలర్స్ తీసుకున్న తర్వాత ఇతను తీసుకుంటాడు అతను ఏదో ముందు తీసుకుంటే మళ్ళీ ఇది ఒక కమాండింగ్ అన్నట్టు అంటర్ ఏమో ఎందుకు లేని తీసుకుంటాడు నిఖిలీ ఈరోజు కొన్ని సందర్భాల్లో బాగా తెలివిగా బిహేవ్ చేశాడు అది ఎందుకు బిహేవ్ చేశాడు నాకు అనిపించిందో కూడా చెప్తాను ఇక్కడ నేను చెప్పాను కదా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు గుడ్ చిన్నదైనా కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఇట్లాంటివి నెక్స్ట్ సరికి వాళ్ళు తీసుకున్నారు తర్వాత సరికి బిగ్ బాస్ ఏమని చెప్తున్నాడు అంటే వీళ్ళు సేవ్ అయ్యారు వీళ్ళని నామినేట్ చేయడానికి లేదు అన్నాడు బిగ్ బాస్ నోట్కి ఏ ఆయనకి సాయ వచ్చింది చెప్తాడు అనమాట ఆయన ఇష్టం ఈరోజు ఇట్టంటే రేపు ఇట్ట అంటాడు అదేందో వీళ్ళకి అసలు ఇమ్యూనిటీగా ఉండదు ఈ సీజన్లో ఎవరికి అన్నాడు ముగ్గురికి ఇమ్యూనిటీ ఇచ్చి పరేసాడు అసలు సంబంధం లేకుండా ఆ తర్వాత సరికి సోనియా నామినేషన్ స్టార్ట్ చేసింది సోనియాని ఎందుకు పిలిచారంటే ఇక్కడ ఒక కామెడీ చెప్తాను చాలా మంచి కామెడీ ఇప్పుడే చెప్పేస్తాను సోనియాని నామినేషన్కి పిలిచారు నామినేషన్కి ఎందుకు పిలిచారు గై 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 అని మాట్లాడుతున్న సరికి అందరికీ చిరాకు వచ్చేస్తుంది వాళ్ళందరూ వీడితో మాట్లాడరు చిరాకు అనేది నెగిటివ్ వాడే కానీ సోనియా మాట్లాడే మాటలు అరాచకం ప్రతి పాయింట్ తూటాల్లాగా పేలుతుంది కానీ ఆ గొంతు ఆవిడ వాడే ఇంగ్లీషు దాంతోపాటుగా ఆవిడ అవతల మాట్లాడనికపోవడం అందరికీ చిరాకు నాతో సహా అది ఒకటే కాబట్టి ఇలాంటి చిరాకు తెప్పించాలి అంటే ఆవిడని కావాలని ఆవిడని ఫస్ట్ పిలిచారు ఈవిని పిలిచారు కదా ఈ ఎవరు నామినేట్ చేసిన మాట్లాడే ముందు సెకండ్ ఓవర్ని పిలిచారంటే నవీల్ని పిలిచాడు నవీల్ని ఎందుకు పిలిచాడు తెలుసా నేను బిగ్ బాస్కి వెళ్ళిన్నా కూడా నాకు తెలుసు ఎవరైతే డిస్కషన్స్లో వెనకపక్క డిస్కషన్స్లో నామినేషన్ ముందు మాట్లాడుతుంటారు ఈరోజు ఎరగదీస్తా తాట తీస్తా అనేసి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని వెళ్తారు ఫస్ట్ సెకండ్లో నబీలు ఏం చేశాడు తెలుసా రెండు మూడు డిస్కషన్స్లో నేను పాయింట్ పెడతా ఎక్కడి నుంచి సందర్భం వస్తే మాట్లాడతా అవసరమైతే లేదా ఆగండి అని చెప్పి మాట్లాడతా లేకుంటే అవకాశం ఇవ్వట్లే వాళ్ళు అంత అరవాల్సిన అవసరం లేదు నీ పాయింట్ బాగుంటు అరవాల్సిన అవసరం లేదు నాకు మనకి కంటే కూడా చెప్తాడు మా సైడ్ డిస్కషన్స్లో అంత గట్టిగా మాట్లాడుతున్నాడు నన్ను నేను ఎరగదిస్తే ఎక్కడి నుంచి కాబట్టి ఏదో ఎరగదిస్తాడేమో అనేసి నబీల్ని సెకండ్ పిలిస్తే ఎరకదీలా ఇరక దీంచుకున్నాడు వాళ్ళ చేత చెబుతా నామే ఫస్ట్ సోనియా వచ్చింది కదా బేబక్కను నామినేట్ చేసింది బేబక్కను నామినేట్ చేస్తూ చెప్పిన మాటలు ఏంటంటే నేను నిష్పక్షపాతంగా మాట్లాడతా ఒక పాయింట్ నేను చెప్పానంటే అన్ని రకాలుగా కన్సిడర్ చేసి చెప్తా ఆ పాయింట్ ఎవడైతే బ్రెయిన్ దగ్గర పెట్టుకుని వింటారో ఆ బ్రెయిన్ దగ్గర పెట్టుకున్న పర్సన్కి మాత్రం ఖచ్చితంగా అర్థమైపోతుంది బ్రెయిన్ దగ్గర పెట్టుకోకుండా వేరే వేరే యాంగిల్స్లో కన్సిడర్ చేసుకుంటే వాళ్ళకి నచ్చదు అది నేను చెప్తా ఉన్నాడు ఇప్పుడు సోనియా బేబక్ నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్లు చెప్తా ఫస్ట్ ఎనర్జీ ఎంటర్టైన్మెంట్లో నువ్వు తోపక్క బెస్ట్ నేను దాంట్లో తప్పు పట్టడానికి ఏమి లేదు కాకపోతే నెక్స్ట్ డే చూద్దాం నెక్స్ట్ డే చూద్దాం అనే మాటలు దాంతోపాటు కిచెన్లో ఇర్రెస్పాన్సిబుల్గా ఉండవు తర్వాత ఇంకొక ఆట వస్తుంది కదా చూద్దాం ఇలాంటి మాటలు నాకు నచ్చలేదు ఇది పర్ఫెక్ట్ పాయింట్ బేబక్ చేస్తున్నదే టాస్కులో ఆవిడని తీసేసినా ఆవిడదైనా వాళ్ళకే హ్యాట్స్ ఆఫ్ చెప్పేసి సెల్యూట్ కూడా అది నాకు నచ్చలేదు అనేది అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే ఇది ఒక పాయింట్ చాలా నామినేట్ చేయడానికి ఇది ఒక పాయింట్ చాలు కానీ నెక్స్ట్ యాడ్ చేసిన పాయింట్లో ఏం మాట్లాడిందంటే కిచెన్లో స్టార్ట్ అయ్యే ముందు నిజంగా నేను ఎక్కువ పొగుడుతున్నాను అనుకుంటారేమో ఆ పిల్ల ఆ అమ్మాయి సోనియా దగ్గర పొగరుంది తప్ప మామూలు పొగరలేదు మామూలు ఓవర్ యాక్షన్ ఇంగ్లీష్ లేదు అదొక్కడ తప్ప ఏమన్నా పాయింట్లో మా తమ్ముడు కూడా చెప్తున్నాను ఏంద్రీ ఆ పిల్ల పాయింట్ అని అరాచకమైన పాయింట్లు అరాచకం ఏమంటుంది తెలుసా కిచెన్లో స్టార్ట్ అయ్యే ముందు నాకు అవ్వట్లేదు అన్నారు ఇప్పుడు ఏమన్నారు కిచెన్లో కరెక్ట్గా చేసి ఇంకా అంతా సెలెక్ట్ అయిపోయాము అంతా అయిపోయింది స్టార్ట్ చేద్దామనుకునే టైంలో ఇంకా అయిపోయింది నా చేతనవట్లేదు అంటావు ఆ తర్వాత సరికి కర్రీ కూరగాయలు గిరగాయలు కట్ చేయాలి అది ఇది కర్రీ చేసే టైం వచ్చినప్పుడు ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతావు ఇక్కడ ఊరు కూరగాయలు కోయాలా ఏం కోయాలి ఏ కూరగాయలో డిసైడ్ కావాలేదు ఇవన్నీ చేస్తావు ఏంటి నీ క్లారిటీ లేకుండా ఉంది నువ్వు అసలు కరెక్ట్గా చేయట్లేదు కొంచెం దాంతోపాటుగా కుక్కర్ విషయంలో కూడా డిలే చేశారు మీరు పట్టించుకోలేదు మా ఫుడ్డు మా ఆకలి మీకు ఇర్రెస్పాన్సిబుల్గా ఉందా అనేసి అన్నాను అన్నది నేను క్యాజువల్గా ఉన్నారు దాన్ని తీసుకెళ్ళి నిఖిల్గా చెప్తారు నిఖిల్తో పోక్ చేస్తారు వచ్చేస్తారు ఇచ్చేస్తారు అని గై 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 అన్నా స్టప్గా మాట్లాడుతాను ఉంది నేను క్యాజువల్గా అన్నానని కానీ తర్వాత బే పక్క ఏమంటుంది తెలుసా ఫస్ట్ మీరు నేనేమన్నా చేస్తానన్నా ఇప్పుడు నేను చేస్తానన్నా మీకు ఎవరికైనా వంట మీరు అందరికీ కలిసి రిక్వెస్ట్ చేస్తేనే కదా నేను ఒప్పుకున్నాను అని సాఫ్ట్గా స్టార్ట్ చేస్తే సోనియా ఎవడు అడగలేదు ఇక్కడ ఎవడు అడగలేదు మీరు చెయ్యండి మీరు హైదరాబాద్లోనే పెద్ద బిర్యానీ చేస్తారు సూపర్ బిర్యానీ చేస్తారు మీరు పెద్ద వంటగత్తే అని ఎవడు అడగలేదు ఇక్కడ మీరు చెప్పలేదు కూడా మేము ఒక ఒపీనియన్ చెప్పి నువ్వు ఉంటావా అంటే నువ్వు వండను అంటే ఎవరు పెట్టుకుంటారు నువ్వే పెద్ద హైదరాబాద్లో ఫేమస్ అనేట్టుగా అనలే మేమే బిర్యానీ బాగా చేస్తావు నిన్నే పెట్టుకోవాలని మేము అనలేదు అది నిజమే వాళ్ళందరూ వాళ్ళు పాయింట్లు చెప్పారు పాయింట్లు చెప్తే ఆవిడప్పుడు చెప్పలేదు నా వల్ల కాదని చెప్పు తీసుకోరు వాళ్ళందరూ నువ్వు నువ్వు ఉండాలనుకుంటున్నావు అన్నారు కొంతమంది అంతేగా నువ్వే ఉండాలని చెప్పాలా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయనేసి ఈవిడ పాయింట్ అది కరెక్ట్ పాయింటే ఎవరికి రిక్వెస్ట్ ఏం చేయలే జస్ట్ వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ ప్రకారం ఓకే అన్నారు ఎందుకంటే నిఖిల్ చెప్పాడు బేవక్ ఉంటే బాగుంటుందని మిగతా వాళ్ళు కూడా సరే అన్నారు అంతే నెక్స్ట్ వచ్చేరికి బేవక ఒక్కొక్క టెక్నికల్ డిఫి డిఫికల్ట్ వల్ల జరిగింది దాంట్లో కూడా తప్పు పెడితే ఎట్లా అంటే సోనియా టెక్నికల్ డిఫికల్టీ కాదు అది రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది టెక్నికల్ డిఫరెన్స్ కాదు ఇది అని చెప్పి నేను దాంట్లో యాక్సెప్ట్ చేయను ఖచ్చితంగా బేబక్కది అక్కడ ఒక్కొక్కరి విషయంలో తప్పు లేదు ఈవెన్ హౌస్ మేట్స్ అందరికి కూడా అదే ఒపీనియన్ తప్పులేదు తర్వాత నిఖిలే ఉంటాడు తెలుసా సోనియా విషయంలో ఆవిడ మాట్లాడుతున్నాడు మధ్యలో ఏళ్ళు పెట్టింది ఆవిడ కంప్లీట్ చేయనిట్లా బేబక్ని లెట్ హెర్ టక్ అనే సింపుల్గా అని అది తప్పేం కాదు ఎందుకంటే ఆవిడ అంత అంత ఇదిగా లేదు దూకు దూకు మాట్లాడుతునే సరికి ఆ ఉంటే నేనే చెప్తాను కొంచెం సోనియా మాట్లాడినివ్వచ్చు కదా అది ఎందుకంటే ఇట్లా అది అనగానే సోనియా చెప్పింది అది ఇట్స్ రిపీటెడ్ కదా ఆల్రెడీ చెప్పింది అది ఆ పాయింట్ చెప్పేసి ఇట్స్ రిపీటెడ్ కదా ఆవిడ మాట్లాడే మాటలు చాలా యారగెంట్గా ఉంటున్నాయి కానీ దాంట్లో పాయింట్ ఉంటుంది అది ప్రాబ్లం అంత యారగెంట్గా ఉన్నా దాంట్లో బాగా బుర్రబెట్టి వింటే ఎవరికైనా పాయింట్ కనపడుద్ది ఏముంటుంది సార్ ఇట్స్ రిపీటెడ్ కదా మళ్ళీ ఎందుకు ఆ పాయింట్ చెప్పించుకోవడం సో మీరు చీఫ్లు అంతే అలాగని కంట్రోల్ చేయడానికి ఇవ్వలేదు కదా బిగ్ బాస్ మీకు ఏ డ్యూటీ ఇంగ్లీష్లో చెప్తుంది అన్ని ఇంగ్లీషే మీకు ఏ డ్యూటీ అయితే ఇచ్చారో ఆ డ్యూటీ ఇది కాదు మీరు కంట్రోల్ చేయడానికి లేదు ఓకేనా అని చెప్పింది చెప్పగానే నిఖిల్ ఆవిడ ఛాన్స్ ఇవ్వు అది చెప్తున్నాను నేను అంటే సోనియా నువ్వు చెప్పినట్టు వినడానికి నేను లేను నేను చెప్పినట్టు విన్ను ఆవిడది అయిపోయింది రిపీట్ చేస్తుంది పాయింట్లు అంటుంది ఇవన్నీ తప్పలే పాయింట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఈ ఆరోగెన్స్ చాలా మిస్టేక్స్ కొనేది భయంకరమైన బ్లాండర్ అది తర్వాత మీరు ఇంటర్ఫీరెన్స్ అవ్వడానికి లేదు మీరు ఇక్కడ అవ్వద్దు అవ్వద్దు అనేసి అయిపోయింది ఇంక అసలు ఒప్పుకోవట్లేదు ఇంకా బేబక్ నామినేట్ చేసింది బేబక్ కూర్చున్నది బేబక్ ఎందుకంటే ఎక్కువ కౌంటర్లు ఎక్కువ అటాక్లు ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేయదు పెద్దగా ఇంక ఓపిక లేక ఆ తర్వాత రెండోది ప్రేరణ అని చేస్తే ప్రేరణ ఏమంటుంది అంటే ప్రేరణకు చెప్పిన పాయింట్లు అయితే అటుది పిటిది పిటిది పడిది చెప్తుంది ఏం చెప్తుంది అర్థం కాదు లాస్ట్కి ఒక క్లారిటీ వస్తుంది ఎంత తెలివిగా చెప్పిందంటే బిగ్ బాస్ అంటే పిచ్చి ఓకేనా నీకు బిగ్ బాస్ అంటే పిచ్చి కాదు బిగ్ బిగ్ బాస్ అనేది ఒక పిక్నిక్ ఏం కాదు ఓకేనా అని చెప్పి తర్వాత ఈ టూ డేస్లో నువ్వు ఎమోషన్ బయట పెట్టుకోవట్లేదు ఆ తర్వాత అండ్ నువ్వు ఇంకా కొన్ని డేస్ ఎంజాయ్ చేయలే అనుకుంటున్నావో అది నీ జర్నీ కానీ నువ్వు నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావో నువ్వు పిక్నిక్ లాగా ఫీల్ అవ్వాలనుకుంటావు అది నీ జర్నీ నేను కాదట్లా కానీ వేరే వాళ్ళ జర్నీను నువ్వు డిసైడ్ చేయలేవు నీది నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నువ్వు అసలు ఖాళీగా ఉంటావు నువ్వు అసలు ఎంజాయ్ చేస్తావు నీ ఇష్టం కానీ వేరే వాళ్ళ జర్నీని నువ్వు డిసైడ్ చేయలేవు ఈ పాయింట్ మనకి ఎక్కదు ఏందని ఏ పిల్లలు మాట్లాడదని తర్వాత అర్థం అవుతుంది కోపం వచ్చినప్పుడు యువర్ నాట్ లెట్టింగ్ పీపుల్ టాక్ అండ్ న్యూట్రలైజ్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు అవతల కోపం వచ్చింది మాట్లాడుతున్నారు నువ్వు వాళ్ళు మాట్లాడి అట్లా న్యూట్రలైజ్ చేయాలని చూస్తున్నాం అరాచకమైన పాయింట్ ఇది అరాచకం చెప్తా దానికి జస్టిఫికేషన్ కూడా ఇస్తాను నేను ఆల్రెడీ చెప్పాను కూడా ఈరోజు మార్నింగు న్యూట్రలైజ్ చేయాలని అవసరం లేదు ఎందుకు చేస్తున్నావు అది రాంగ్ అనేది ఈరోజు మార్నింగ్ చెప్పాను అబ్బాయి ఏం చేస్తారంటే నిన్న నైట్ లైవ్ అప్డేట్స్లో వస్తే వీళ్ళందరూ గొడవ పడతా ఉంటే అదే చెప్పులను సెలెక్ట్ చేసిన తర్వాత చీఫ్ని సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు అబ్బాయి అబ్బాయిని పిలిచి ఏంటి అబ్బాయి స్టాప్ చేయవాలని ఎందుకు ఖర్చుకుంటున్నారన్నట్టుగా అబ్బాయిని పంపిస్తుంది ఖుషి చేసి ఎందుకు లేని ఆ పాయింట్లో అది న్యూట్రలైజ్ చేయడమే ఆ సంబంధం లేని పాయింట్లో అలాంటిదే ఈవిడు చెప్పిన పాయింట్ అనమాట తర్వాత సరికి వాళ్ళ పాయింట్ వాళ్ళకి చెప్పని వాళ్ళ పాయింట్ వాళ్ళకి చెప్పని నువ్వెందుకు ఇంటర్ఫీర్ అయ్యి మాట్లాడుతున్నావు అని ప్రేరణ వన్ టూ టైమ్స్ చేసింది అది విట్నెస్ అయ్యాం మనం చూసాం కాబట్టి ఈ పాయింట్ రైటే బాగానే చెప్పింది నెక్స్ట్ సరికి ప్రేరణ నీకు నా గురించి తెలియదు కాబట్టి నేను జాయిఫుల్గా ఉన్నానని అనుకుంటున్నావు నీకు నా గురించి తెలియదు కదా అది అందుకని నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అనేసి అంటే సోనియా నేను రిపీట్ చేస్తా నీకు తెలుగు అర్థం కాలేదు అనుకుంటా నేను రిపీట్ చేస్తాను ఇంకొకసారి ఓకేనా ఇవన్నీ ఓవర్ యాటిట్యూడ్తో చెప్పింది నేను నీకు తెలుగు అర్థం కాలేదు నేను ఇంకొకసారి చెప్తాను విను అనగానే ఇప్పుడు నువ్వు చెప్తుంది అనమాట ఎందుకు అనింది ఆ ఫస్ట్లో చెప్పేసి చూసారా అది ఎందుకు అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నువ్వు చీఫ్ మీటింగ్ అయ్యాక చీఫ్లు అందరూ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏమన్నావు అంటే ఎందుకు వీళ్ళు అనవసరంగా డిస్కషన్స్ ఏమన్నా ఉందే ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు ఇంకా మంచిగా జాయిఫుల్గా ఉండొచ్చు దాని తర్వాత ఇంకా ముందు ముందు చాలా టాస్కులు వస్తాయి కదా ఎందుకు దీన్నే పెద్ద ఇది చేసుకుంటున్నారు అనేసి అంటా వెళ్ళిపోయావు నువ్వు నేను విన్నా మాట్లాడితే అన్ని అబ్జర్వ్ చేస్తున్నాయి అమ్మాయి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాయి ఎందుకంటే ఎవరిలో తప్పులోనే ఎవరిని గెలికి పిక్కి చేద్దామనేసి చూస్తా ఉంది ఆ మాట చెప్పింది అందుకు నేను అంటున్నా నీకు జాయిఫుల్గా ఉండాలనుకుంటే నీ ఇష్టము కానీ వేరే వాడి దాంట్లో ఏళ్ళు పెట్టద్దు వేరే వాళ్ళు మాట్లాడి నువ్వంటే జాయిఫుల్గా ఉన్నావు నువ్వు జాయిఫుల్గా ఉన్నావు లైట్ తీసుకున్నావు పిక్నిక్ వచ్చినట్టు ఉంటున్నావు కానీ వేరే వాళ్ళు గేమ్ సీరియస్గా ఆడుతున్నప్పుడు వాళ్ళు సీరియస్గా ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి ఆపొద్దు నువ్వు న్యూట్రలైజ్ చేయాలని చూడద్దు అనేది తో పాయింట్ అప్పుడు ప్రేరణ అది నా ఒపీనియన్ ఎంత నార్మల్గా చెప్పాను దానికి ఎందుకు ఇంత అన్నట్టుగా చెప్పింది గట్టిగా అర్థం చెప్పింది ఆవిడ కూడా తర్వాత ప్రేరణ ఇంకో మాట అనేది ఐ విల్ ఓపెన్లీ సే దట్ ఐ అపాలజైజ్ ఇఫ్ ఆర్ ఇన్సల్టింగ్ ఇఫ్ ఇఫ్ యూఆర్ ఇఫ్ ఆర్ ట్రాన్స్లేటింగ్ అండ్ ఐ అండర్స్టూడ్ అనేది దీనికి నువ్వు ఇఫ్ చెప్పితే నాట్తో ఎండ్ చేయాలి ఇఫ్ చెప్పినప్పుడు నాట్తో ఎండ్ చేయకపోతే అది కరెక్ట్ కాదు సంపాడ వారు నొక్కింది ఎందుకు చెప్పి అంటే ఇఫ్ చూసినప్పుడు నాట్ రావాలని గ్రామర్ మిస్టేక్స్ కాదు ఇక్కడ అనేసి మళ్ళీ ప్రేరణ అయ్యా ఏంది పిల్లని అంటే అది అరాచకంగా మాట్లాడుతుంది మాట్లాడే దాంట్లో పాయింట్ ఉంటుంది మళ్ళీ తర్వాత సోనియా నామినేషన్ పాయింట్ అయిపోయింది ప్రేరణ ఐ అపాలజైజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాక్సెప్టింగ్ కదా ఆవిడ ఏంటంటే అపాలజైజ్ చేస్తున్నా అని చెప్పింది అంటేనే ఆవిడ యాక్సెప్ట్ చేసినట్టే కదా సో నా నామినేషన్ పాయింట్ అయిపోయింది గో అంటుంది అప్పుడు సోనియా ఇంగ్లీష్ గ్రామర్ మిస్టేక్స్ కవర్ చేయొద్దు ప్లీజ్ అలా దాని గురించి మాట్లాడొద్దు అనేసి ప్రేరణ అంటది ఆ తర్వాత వస్తే నిఖిల్ నువ్వు విను సోనియా ఏంటి అయిపోయింది నా అమ్మాయి మాట్లాడుతుంది కదా నీదైపోతే ఎట్లా అనేసి నిఖిల్ అంటుంటే సోనియా నా నామినేషన్ ఇది నువ్వు విను అంటే ఎందుకు వింటాను నేను నా నామినేషన్ పడి నువ్వే నా వినమని చెప్పడానికి అనేసి ఆయన మీద ఫైర్ అయింది ప్రేరణ పెద్దగా అరిచింది ప్రేరణ చాలా పెద్దగా అరిచి నువ్వు ప్రతిసారి ఇంటరప్ట్ చేస్తున్నావు వేరే వాళ్ళ విషయంలో నువ్వు మాత్రం వేరే వాళ్ళు వినవా అనేసి పెద్దగా అరిచింది సోనియా బస్ అయిపోయింది అంటే ఇది సోనియాలో ఏంటంటే అవతల వాళ్ళు అరాచకంగా అరుస్తున్నారు కొట్టున్నారు ఇటు ఇటువంటి ఇట్లా అన్నట్టు ఏఎన్ఆర్ గారు చెప్పినట్టుగా ఎక్స్ బస్ అయిపోయింది అనేసి చాలా సింపుల్గా క్యాజువల్గానే వేస్తుంది అవతల వాళ్ళకి చిరం మా ఎక్కడ కాలి అక్కడ కాలే ఏంద్రీ ఈ పిల్లని అలా చేస్తుంది అది ఇంటర్నేషనల్గా చేస్తుంది అది ఏమో గేమ్ ప్లాన్ తెలియదు కానీ ముందు ముందు తెలుస్తుంది అనగానే సోనియా బస్ అయిపోయింది ఏంటో ఈ సినిమా మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను రాసుకున్నా టోటల్ ఇంగ్లీషే చాలా కోమ వచ్చింటుంది దీనివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ అయిపోద్దు సోనియా ఆ ఇంగ్లీష్ అర్థం కాక ఆ పొగర్తో మాట్లాడుతున్న విధానం చూసి పాయింట్లెస్ అనుకుంటారు కానీ పాయింట్ ఉంది అందరూ ఎందుకు కాన్సన్ట్రేట్ చేసి ఉంటారో మనలాగా రివ్యూ చేయాల్సిన అవసరం లేదు కదా నార్మల్ క్యాజుల వచ్చి చూసేస్తారు ఏందని ఈ పిల్ల సుత్తి అనుకుంటారు మాట్లాడుతుంటారు ఏం లేదు కానీ ఆ నెగిటివ్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి అశ్మి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వజర్ వచ్చినప్పుడు బేబకని నామినేట్ చేస్తున్నాను అనేసి చెప్పింది బేబక నామినేట్ చేస్తున్నాను అని చెప్పిన పాయింట్లు అక్కడ ప్రేరణ ఫ్రెండ్ కాబట్టి ఏమైనా చేసిందా అనేసి అనుకున్నాను నేను కానీ అక్కడ చెప్పిన వ్యాలిడ్ రీజన్ చాలా బాగుంది అంటే ఆవిడ కన్విన్స్ చేయగలిగింది నన్ను అయితే ఏమని చెప్పిందంటే నేను యష్మికి యష్మి చెప్పింది ప్రేరణకి మన అమ్మాయి సోనియాకి జరిగింది పర్సనల్ డిస్కషన్ ఆ డిస్కషన్ నేను వెళ్ళలేదు నాకు తెలియదు అది ఏమైంది ఎవరు రేట్ ఎవరు రాంగో నేను జడ్జి చేయలేను కానీ బేబక్ విషయంలో జరిగింది హౌస్ రిలేటెడ్ దాంట్లో నేను కూడా ఉన్నాను నేను కూడా చూశాను కాబట్టి సో దీనికంటే అది బెటర్ అనిపించింది కాబట్టి దానికి నేను ఓకే చెప్పి నేను నామినేట్ నామినేట్ చేస్తున్నాను అని చెప్పింది ఇక్కడ రెండునే ప్రేరణని సేవ్ చేయాలని అనుకోని కూడా ఉండొచ్చు ఎందుకంటే అందుకే రన్ చేసి ఉండొచ్చు ఎందుకంటే ఈ పాయింట్ లాజికల్గా ఉంది కదా బేబక్క చెప్తే జస్టిఫై అవుతుంది అది కూడా ఉండి ఉండొచ్చు ఓకే ఏదైనా కానీ ఆవిడ ఫ్రెండ్ని నిజంగా సేవ్ చేయాలనుకున్న పాయింట్ బాగానే చెప్పింది కాబట్టి ఓకే నెక్స్ట్ సరికి బేబక్కని చేస్తాను బేబక్ చేసింది నెక్స్ట్ నా నబీల్ నామినేషన్స్ వచ్చినాయి బిగ్ బాస్ ఏదో ఊహించుకొని తాట తీసి ఎరక తీస్తారంటే తాట తీయించుకొని వచ్చాడు నబీల్ని ఫస్ట్ మణికంఠ నామినేట్ చేశాడు నామినేట్ చేస్తే వచ్చినప్పటి నుంచి బయట ఉంటున్నారు మీరు బిగ్ బాస్ అంటే కలిసి మెలిసి బాగా బాగా ఆడుకోవాలి టాస్క్లు వచ్చినప్పుడు ఇది చేయాలి అది చేయాలనేసి చెప్తున్నా అనమాట మింగిల్ అయిపోవాలి కానీ నువ్వు మింగిలే కాలేదు నాతో అందుకని నేను నేను నామినేట్ చేస్తున్నా అనే చెప్పాడు నాగమణికంఠ లైవ్లో చెప్తారా యా దీనికి ఇతనికి నోట్ల నుంచి మాట రాకుండా చెప్తాడు ఆయన కూడా ఆర్గ్యుమెంట్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ ఇంపాసిబుల్ టు ఆర్గ్యూ విత్ మణికంఠ అండ్ సోనియా ఇన్ ద హౌస్ ఇంపాసిబుల్ వాళ్ళిద్దరికి క్లాష్ పడితే ఆ రాచకం ఆ రోజు ఎపిసోడ్ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ నాగమణికంఠ ఏమంటారు తెలుసా మింగిల్ అవ ఇవన్నీ చెప్తున్నా అంటే వీళ్ళకి డబ్బా కొట్టినట్టు కాదు నిజంగా అది ఉంది కానీ వాళ్ళు నెగిటివే అని చెప్తున్నా నెగిటివ్ వే నాగ మణికంఠ అంటే మింగిల్ అవ్వట్లేదు అంటే నా పర్సనాలిటీ ఇలాంటిది ఇది మాత్రం చాలా ఓవర్ ప్రతిసారి అనేసి వెనక్కి బియ్యి అదే టేబుల్ రికార్డ్ రేపు రికార్డ్ ప్లే చేస్తుంటే అనిపిస్తుంది అది సింపతి లాగుంది ఖచ్చితంగా సింపతి ప్లే చేస్తున్నాడు హీఈ్ ఎ వెరీ స్ట్రాటజికల్ మైండ్ గేమర్ అసలు అది నెగిటివ్ కాదు అది పాజిటివ్ అనుకుంటారేమో నెగిటివ్ ఎందుకంటే ప్రతిసారి జనాల్లోకి ఆంపియాంగిల్ ఎక్కిస్తున్నాడు ఎక్కిస్తున్నాడు ఎక్కుతున్నాడు ఎక్కుస్తున్నాడు ఏ అసలు రెండు వేల పదిహేను నుంచి ఇక్కడ రెండు మిస్టేక్స్ చేశాడు ఒక మిస్టేక్ చేశాడు ఏమంటారు రెండు వేల పదిహేను నుంచి నా వంట పోరాటం స్టార్ట్ అయింది ఆ ఒంటరి పోరాటం అని వాడడంలోనే సంపతి ఉంది దాంతోపాటు వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అనేసి ఒకసారి అంటాడు టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అని ఒకసారి అంటాడు హౌస్లో నాలుగు గడుల ముందు వైట్ వైట్ పెయింట్తో ఉన్న గోడల ముందు అనేసి ఉన్నానని చెప్తాడు తర్వాత లాస్ట్లో ఒకటిన్నర సంవత్సరం అంటాడు రెండున్నరని అటెన్షన్ లేకుండా ఉన్నాను తర్వాత వచ్చేసరికి ఈ ఒంటరిగా ఉన్న టైంలో ఈ ఒకటిన్నర సంవత్సరం ఒంటరిగా ఉన్న తర్వాత ఈ బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చి రాగానే ఇక్కడికి రాగానే నాకు ఒక ఇది వచ్చేసి ఆ రోజు అందరు కలిసి నన్ను నామినేట్ చేసి బయటికి పంపాలని చెప్పినప్పుడు నాకు అసలు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నా అనేసి చెప్పుకుంటూ వస్తుండడు తర్వాత సరికి ఇక్కడ నాకు బాగా నచ్చింది ఫస్ట్ నుంచి ఫస్ట్ డే నుంచి ఇది థర్డ్ డే దాకా నాలో గ్రాడ్యువల్గా చేంజ్ ఉందా లేదా చేంజ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ ఉంది ఏముంది ప్రతి ఒక్కరితో నిన్న నైట్ నుంచి ఈరోజు ఉదయం నా లైవ్ అప్డేట్స్తో సహా నామినేషన్ ముందు కూడా అందరినీ ఒక్కొక్కసారి టచ్ చేసుకుంటూ అందరితో మాట్లాడే ఉన్నాడు కలిసిపోయాడు వన్ టూ త్రీ డేస్లో నాది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిందా లేదా నా కనెక్షన్ అన్నాడు లైవ్లో ఇంకొక మాట అంటాడు నోరు తెరవనియకుండా నబిల్ నేను ఈరోజు నీ బట్టలు ఎక్కడ తెచ్చావు నువ్వు ఎక్కడ కొంటావు సూపర్ ఉంటున్నాయని నీతో కన్వర్జేషన్ చేశానా లేదా చేశావు అది నీ ఈ ఈరోజు చేసావు కానీ ఇంకా ఉండాలి కనెక్షన్ అట్టడు నబీల్లో ఉన్న కామెడీ ఏంటో తెలుసా అసలు ఇతనే ఊరితో మాట్లాడు ఇతనే తక్కువ మాట్లాడుతుడు మనకంటే మాట్లాడుతూనే ఉంటాడు అంతా ఉంటుంది ఇతను మాట్లాడేది పెద్ద చాలా తక్కువ ఇతను మళ్ళా కనెక్షన్ లేదు మాట్లాడట్లేదు అనేసి నామినేట్ చేయడం కనెక్షన్ లేదు నామినేట్ చేసిన లేదు అని కనెక్షన్ లేదు ర్యాపో లేదని నామినేట్ చేయడమే పెద్ద పెంట ఎందుకంటే నీకు నామినేట్ నీకు అతను నీతో వచ్చి మాట్లాడకపోతే నీకు పోయేది ఏంది నువ్వు వెళ్ళి మాట్లాడే అవసరమైతే ఎప్పుడు నామినేట్ చేయాలంటే నువ్వు వెళ్ళి గెలికడానికి నువ్వు వెళ్ళి కలిపెట్టడానికి నువ్వు వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు అవతల మాట్లాడపోతే నువ్వు హట్ అయిపోయి ఇతను అసలు నీ మాట్లాడినా మాట్లాడలేదనేసి నామినేట్ చేయచ్చు అతని పార్టీకి అతను పనుల్లో ఉన్నాడు నీ పార్టీ నువ్వు పనుల్లో ఉన్నాడు నువ్వు వెళ్ళి కలిపెట్టు అతను నీకు అంత కక్షన్ కావాలి నువ్వు వెళ్ళి పెట్టుకో కనెక్షన్ అతను నీతో కనెక్షన్ పెట్టుకోవాలా దానికి నామినేట్ చేసేది ఉంది దట్టు అతను నీట్గా ప్రాపర్గా ఇచ్చాడు కదా షర్ట్లు ఎక్కడ కొన్నావు ఇంకొకటి కొన్నావు అనేసి మూడు రోజులు నేను కాన్వర్జేషన్ నీతో మాట్లాడినట్టే కదా దాంతోపాటు నేను మాట్లాడలేదంటే అది మాట్లాడలేదు మాట్లాడే మాట్లాడేవు కదా అంటుండు ఇతనే మాట్లాడలే ఎవరితో అది వేస్టింగ్ దాని గురించి డిస్కషన్ లేదు తర్వాత సరికి ఇక్కడ మళ్ళీ భయంకరమైన ఫండ్ ఏంటంటే నాకు మంది నేను ఇప్పుడు కెమెరా దగ్గర ఉంటే అసలు చూడొచ్చు సంబంధం లేకుండా మాట్లాడుతుంది నేను కెమెరా దగ్గర సింగిల్గా ఉన్నాను అనుకో నా చేతిలో బత్తా బత్తాయి పోలుచుకుంటూ ఉన్నాను అనుకో నాకు ఆరెంజ్ గుర్తుకొస్తే అసలు సంబంధం ఉండదు నేను బత్తాయి వల్చుకుంటూ ఉన్నాను అనుకో నాకు ఆరంజ్ గుర్తుకొచ్చింది అనుకో బత్తాయి పోల్చుకుంటుంటే ఆరెంజ్ గుర్తుకొచ్చింది ఎందుని ఆరంజ్ అంటే ఆరంజ్ సినిమా ఏమో అప్పుడు అంటే ఏమంటుంది సార్ ఔ రేంజ్ లవ్ ది చూస్తే స్టోరీ ఆ పాట పాడుతానం అసలు సంబంధం లేదు ఇంత కామెడీ కానీ మాట్లాడుతుడు నవ్వాల వాళ్ళకి అర్థం కల ఏదైనా పిచ్చి పిచ్చికి మాట్లాడుతున్నాడే దాన్ని కూడా సీరియస్గా మాట్లాడుతున్నారు సరికి వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు ఊడు నవ్వాల తర్వాత నబిల్ పాటలు పాడడానికి రావట్లేదు కదా ఇక్కడ మనం గేమ్ ఆడడానికి వచ్చాం కదా పాటలు పాడడానికి కాదు కదా అనగానే నాగా నేను మీకు ఇచ్చే టైము మీకు ఇస్తున్నా అని చెప్పినప్పుడు నేను ఎన్న చెప్పిన బట్టలు చూస్తారా ఆ బట్టల గురించి అడిగాను కదా అని చెప్తాడు చెప్పిన తర్వాత అంటాడు నేను మీకు ఇచ్చే టైం మీకు ఇస్తున్నా ఇది ఎపిసోడ్ లేదు కాబట్టి చెప్తున్నా బట్టలది నేను మీకు ఇచ్చే టైం మీకు ఇస్తున్నా కానీ మీరు ఆ పాయింట్ క్యాచ్ చేయలేకపోతే మీ మిస్టేక్ ఏ పాయింట్ మీతో బాగానే మాట్లాడుతున్నాను మీరు ఆ పాయింట్ క్యాచ్ చేయలేదు క్యాచ్ చేయలేకపోతే మీ ఇష్టం నేనైతే ఇస్తున్నాను టైం అనగానే నా బిల్ అంటే అనగానే నాగమనిగండ గోల్డెన్ వర్డ్స్ ఒకసారి మాత్రమే వస్తాయి మీరు పట్టుకుంటే శక్తి ఉంటే ఉండాలి దానికి పట్టుకోవాలంటే శక్తి ఉండాలి ఆ శక్తి మీకు అది లేదనుకుంటున్నాను ఓకే ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా అనేసి అన్నాడు చాలా పొగరుగా యాటిట్యూడ్తోనే మాట్లాడుతున్నాడు సోనియా లాగే కానీ పాయింట్ అయితే వ్యాల్యూడ్గా ఉంటున్నాయి నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్లో తొంభై తొమ్మిది పాయింట్ వ్యాలిడ్గా ఉంటున్నాయి సోనియాది మనకి అంటుంది రిపీటెడ్గా చెప్తున్నారంటే అర్థం చేసుకోండి మీరు మళ్ళీ ఇవ్వనండి ఒకటి పది సార్లు వింటే మీకే క్లారిటీ వస్తుంది నెక్స్ట్ సరికి నబిల్ కదా నబిల్ అచ్చా అంతుందా ఏంది ఇంతవరకు మాట్లాడుతున్నా అన్నట్టుగా అంతుందా అన్నట్టుగా అచ్చా అనగానే అందరం ఒకటరు నెక్స్ట్ వచ్చేసరికి వచ్చి నామినేట్ చేస్తారు ఆ తర్వాత సరికి రెండోది బేబక్క నామినేట్ చేస్తున్నానని అని చెప్పి అందరూ కనెక్ట్ అయ్యారు ఇంకా మీరు కనెక్ట్ అవ్వలేదు అదే రీజన్ అని చెప్తున్నారు అదే రీజన్ ఇతను ఊరితో కనెక్ట్ కావట్లేదు ఇతనితో కనెక్ట్ కాలేదు బేబక్కను కూడా నామినేట్ చేసినాడు సేమ్ పాయింట్ అప్పుడల్లా బేబక్క ఈరోజు ఏదో నేను మాడిపోయిన దోశ నేను ఆమ్లెట్ వేయించుకుని ఉన్నా బాగుండు ఆమ్లెట్ వేయించుకోవడానికి నీకు నేను యాక్సెప్ట్ చేయలేదు నామినేట్ వేసుకునేలాగా వచ్చి అడిగితే నేను ఒప్పుకోలేదనేసి ఇప్పుడు నామినేట్ చేస్తున్నట్టు ఉంది అది ఇది అనేసరికి చీజీ చీ అసలు అది పాయింటే కాదు అలా చేసిన నేను బాధపడే దాన్ని కాదు అనేసి బేబక్క బాగా మాట్లాడింది అది పాయింటే కాదు ఒక్క పాయింట్తో చేయట్లేదు నో 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 బేబక్ డన్ ఇంక అందుకే నేను చేసేవాళ్ళు అన్నట్టుగా వదిలేసి వెళ్ళిపోయింది తర్వాత వరకు యస్మి కత్తి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి కత్తి తీసుకొని మణికంటే నామినేట్ చేసింది దానికి రీజన్ ఏం చెప్పిందంటే చాలా బాగా చెప్పింది యష్మి ఏముండదండి ఇద్దరిలో కంపేర్ చేస్తే మీరు ఎక్కువగా మింగిల్ అవ్వట్లేదు నామినేషన్స్లో అన్ని పాయింట్స్ పట్టుకుంటారు కాబట్టి మీరు నామినేషన్స్లో ఎక్కువగా మింగిల్ అవ్వట్లేదు కాబట్టి మిమ్మల్ని నేను నామినేట్ చేస్తున్నాను అంటే హౌస్లో ఎక్కువ మింగిల్ అవ్వట్లేదు నవీలతో కంపేర్ చేస్తే మీరే కొంచెం తక్కువ మింగిల్ అవుతున్నారని చెప్పింది ఓకే నా దృష్టిలో మాత్రం నవీలే తక్కువ మింగిల్ అవుతున్నాడు ఇక్కడ ఆవిడ ఒపీనియన్లో నా మనికంటే తక్కువ మింగిల్ అవుతున్నాయని చెప్పింది అది ఆవిడ ఒపీనియన్ కానీ ఓకే సోసోగా చేసేస్తుంది అంత మించి లేదు వాళ్ళు చెప్పిన పాయింట్ కదా ఇద్దరు ఒకరిని తీసుకోవాలా ఇద్దరికీ చెప్పిన మర్చిపోయినా అక్కడ ఉండేది సారీ బేబక్క అండ్ మణికంట కదా మణికంట బేబక్కతో కంపేర్ చేస్తే బేబక్క అందరితో మింగిల్ అవుతుంది కాబట్టి బేబక్క మణికంటతో కంపేర్ చేస్తే నువ్వే తక్కువ మింగిల్ అవుతున్నావు కాబట్టి ఆటోమేటిక్గా ఇద్దరికి ఒకే రీజన్ చెప్పాడు కాబట్టి అది పర్ఫెక్ట్ యష్మి కరెక్ట్గా చెప్పింది తర్వాత సరికి భాషాబాయ్ నామినేషన్స్ వచ్చాయి ఫస్ట్ నాగమణికంట నామినేట్ చేస్తూ ఐ ఫెయిట్ లైక్ యు ఆర్ కంట్రోలింగ్ ద గేమ్ మొత్తం మీద వాళ్ళకి చీఫ్ అన్ఫిట్ అన్నట్టుగానేసి అది మనకు చూపించాలి ఎపిసోడ్లో నేను లైవ్లో కూడా అండి ఈ పాయింట్ చీఫ్స్ని అన్ఫిట్ ఏంటి ఎప్పుడు అన్నాడంట ఈ నామినేషన్ నామినేషన్ జరుగుతున్న టైంలోనే అలా అయితే మీరు అన్ఫిట్ ఇక ఇలా చీఫ్స్గా ఉండడానికి అన్నట్టుగానే అంట దానికి అలా అండం ఏంటి వాళ్ళని వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలని చూస్తున్నాం గేమ్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నాం అది నాకు నచ్చలేదు అనేసి నామినేట్ చేస్తాడు దానికి నాకు మనకంటే ఏమంటే నామినేషన్ డిస్కషన్స్లో వచ్చిన పాయింట్ అది ఇప్పుడు వచ్చిన పాయింట్ని తీసుకొని వచ్చి ఇప్పుడు వేసావంటే నీకు అసలు క్లారిటీ లేదు క్లారిటీ లేదంటే దాని మీనింగ్ ఏంటంటే మీ దగ్గర పాయింటే లేదు అంత ముందే నువ్వు ఆలోచించుకొని పెట్టుకోవాలి కానీ ఎవరు లేదు నీకు నామినేషన్ పాయింట్ లేకపోవడం వల్ల ఇప్పటికి ఇప్పుడు ఆలోచించుకొని వచ్చి నీ కలముందు జరిగింది అని తీసుకొచ్చి నామినేట్ చేస్తున్నావు తీసుకొని వచ్చి నామినేట్ చేయవచ్చు కానీ అతను ఆర్గ్యుమెంట్ చేయడానికి అది ప్రాపర్ పాయింటే నాగ మనకంట కూడా తర్వాత క్లారిటీ ఆఫ్ థాట్ లేని మనిషి క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న మనిషిని నామినేట్ చేస్తుంటే తెలిసి నో పాయింట్ టు డిస్కస్ విత్ అంటున్నాడు అంటే నీకు క్లారిటీ లేదు నాకు క్లారిటీ ఉంది నేను నీతో డిస్కస్ చేయాలంటే నాకు ఏదోలా ఉంది అడిగి అంటాడు అనేసి ఏదో ఆయన మాట్లాడుకున్నారు నామినేషన్ అయిపోయింది ఇంకంతే అతను ఎక్కువ డిస్కస్ కూడా చేయలేదు నాగమనికంట ఇది ప్రాపర్ రీజన్ అంటే సోసాగా ఉంది అది 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 రాంగ్ రీజన్ అని కూడా చెప్పలేం ఎందుకంటే కళ్ళ ముందు జరిగింది నువ్వు వాళ్ళని అన్ఫిట్ అన్నాడు నాకు అతను అతని ఒపీనియన్కి దానికి మాట్లాడడం తర్వాత బేబక్క నామినేట్ చేస్తూ బేబక్క నామినేట్ చేసేటప్పుడు ఆ కర్రీలో కారం వచ్చింది వేరే వాళ్ళని చేసుకొని వద్దు ఇంకేరే కూరలు చేయకూడదు అంటే వాళ్ళకి ఇబ్బంది అవుద్ది కదా అనే పాయింట్ మీద ఆ కన్సర్న్ తీసుకొని మాట్లాడి చేస్తున్నట్టుగా నామినేట్ చేశాడు ఆ కర్రీ పాయింట్లోనే నేనేం ఆలో ఇచ్చానంటే ఆ చిన్న పాయింట్ కర్రీ పాయింట్లో బడ్డీని అర్థం ఉంటే బాగుంటుంది ఫ్రెండ్ కదా దట్టు బ చాలా క్లోజ్గా తో బేబక్తో భాషాబాయికి ఆ టైంలో ఆవిడ నామినేట్ చేయకుండా ఉంటుంటే బాగుంటుంది నేను అనుకుంటాను కానీ ఇంకా ఆ పాయింట్ మీద ఇంకా నామినేట్ చేసి ఏదో చూస్తే కలిపేశాడు అంత రీజన్ అనిపించాడు నాకు బేబక్కి చెప్పాల్సిన రీజన్ కాదు బేబక్ నామినేట్ చేయకుండా ఉండాల్సింది భాష అని నేను అనుకుంటున్నాను కానీ ఈ బేబక్కి అర్థమవుతుందో లేదు గేమ్ కానీ ఈవిడికి ఈవిడ బ్రేక్లో వెళ్ళి భాషాకి సారీ చెప్పడం భాషకి క్షమించమని చెప్పడం నువ్వు సూపర్ చేసావు హానిస్ట్రీ చేసావు ఫ్రెండ్ అని కూడా చూడలేదు అనేది అంటుంది ఈ పాయింట్ గుడ్ ఫ్రెండ్ అని కూడా చూడకుండా అనుకున్నది నామినేట్ చేశాడు ఫ్రెండ్ అని కూడా చూడకుండా నామినేట్ చేశాడు నేను అనుకోవట్లా బేబక్క కాబట్టి ఏమనుకోలేదు ఏమనుకోలేదు అనేసి చెప్పి అది లైట్ తీసుకునే క్యారెక్టర్ ఎందుకంటే అన్ని లైట్ తీసుకుంటుంది అక్కడ హౌస్లో ఇది కూడా లైట్ తీసుకుంటాం ఏం ఉంది వేరే ఉండి ఎందుకు అనేసి ఈవిని నామినేట్ చేసినా నేను అనుకుంటున్నాను అట్లా అనిపించింది ఆవిడే దానికి ఆవిడే సారి చెప్తున్న పోయి సూపర్ అని ఉంటుంది అసలు ఆవిడ ఏం ఆడుతున్నారు ఏంటి ఏంటనేది ఆవిడ క్లారిటీ రావట్లేదు తర్వాత సరికి నైనిక పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళిద్దరు ఎవరికి పొడగాలంటే నాగమణికంటాగా పొడిచింది వీళ్ళిద్దరిలో బేబక్క నాగమణి కంట అని చేశాడు కదా భాష నాగమణి కంటే పొడిచింది పొడిస్తే ఏం చెప్తుంది తెలుసా నాకు ఏమనిపించింది అంటే మీరు డిఫెండ్ చేసింది కొంచెం వీక్ అనిపించింది బేబక్క మీకంటే ఎక్కువ మంచిగా డిఫెండ్ చేసింది అనేసి నాకు అనిపించింది అంటాడు అది తొప్పాస్ నా దృష్టి ఇట్స్ మై ఒపీనియన్ ఎందుకంటే బేబక్ అంటే నాగమన్ కంట భయంకరంగా డిఫెండ్ చేసుకున్నాడు బేబక్ సరిగా అసలు డిఫెండ్ చేసుకోలేదు అసలు డిఫెండ్ చేసుకోలేదు యాజ్ పర్ ద ఎపిసోడ్ నేను ఇది లైవ్లో చూడలే ఈ పార్ట్ మాత్రం నాగమణి కంట ప్రాపర్గా డిఫెండ్ చేసుకున్నాడు గుడ్ ఆవిడతో కంపేర్ చేస్తే బెటర్ కాబట్టి ఆవిడ రాంగ్ ఇది చెప్పింది అనేసి నా ఉద్దేశం ఎక్స్ప్లెనేషన్ తర్వాత సరికి నాగా ఇప్పుడు నా నాగా ఏమంటారు తెలుసా నైన్గా కూడా ఎక్స్ప్లనేషన్ నా గేమ్ ఎలా మార్చుకోవాలి అనే పొటెన్షియల్ నా దగ్గర ఉన్నప్పుడు నా దగ్గర కార్డ్స్ ఎలా ప్లే చేసుకొని ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు నేను ఖచ్చితంగా అలాగే ఆలోచిస్తా కదా ఎవరైనా బుర్ర ముందుకు వెళ్ళాలని చూస్తారు కదా అనేసి అన్నాడు ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో వీటి గురించి ఎట్టుగా చెప్తాయి ఈ వీడియోలో ఏంటంటే ఇవన్నీ సింపత్కి సంబంధించిన మాటలు అనమాట నెక్స్ట్ వీడియోలో ప్రాపర్గా చెప్తా ఓకే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో అంటున్నా కాబట్టి నైన్కే ఉంటుంది తెలుసా గేమ్ మంచిగా ఆడుతున్నారు కానీ కొన్ని ట్రిగ్గర్స్కి ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోతున్నారు ఇందాక ఆయనకి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోతున్నారు అవి మా తప్పించి గేమ్ బాగానే ఆడుతున్నారు అనేసి అనగానే నాగా రాలేదు కాదు ఎక్స్ప్లెనేషన్ సరిగా రాలేదు కాదు రాలేదు కాదండి నేను ఇచ్చాను మీరు క్యాచ్ చేయలేకపోయారు దాన్ని అంతే నేను ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను మీరే క్యాచ్ చేయలేకపోయాను అది నిజం అతను ఇచ్చింది కరెక్ట్గా ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు అప్పుడు క్యాచ్ చేయలేకపోయింది నేను మేబీ అయ్యి ఉండొచ్చు అంటే నాగా మీరే అగ్రీ చేశారు కదా మేబీ అన్నారు కదా మీరు తీసుకున్న డెషన్ రాంగ్ అనేది అంతే సో ఓకే ఇంక అయిపోయింది అంటాను మీరే మేబీ అన్నారంటే అగ్రీ చేసినట్టు అంటే మీరు రాంగ్గా చేసినట్టు అంటే నైన్కి ఇంకేమి మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఆర్గ్యూ చేయకుండా సో బ్రేక్ వచ్చింది బ్రేక్లో బేబక్క సారీ చెప్పేసింది అంతా అయిపోయింది తర్వాత సరికి నెక్స్ట్ బేబక్క నామినేషన్స్ వచ్చి బేబక్క వచ్చేసరికి పృథ్వీని నామినేట్ చేసి మీ నుంచి హెల్ప్ ఆఫర్ చేస్తాను బేబక్క సిల్లీ నామినేషన్ ఇది సిల్లీ ఎస్ట్ నామినేషన్ మీ నుంచి అందరూ మీ కిచెన్లో హెల్ప్ చేస్తున్నారు కానీ మీరైతే మీ నుంచి నాకు ఏ హెల్ప్ రాలేదు అనేసాను కానీ రుద్ది ఏ హెల్ప్ రాలేదా బ్రేక్ ఎందుకు చూపించదు తెలుసా బ్రేక్లో అతను కాఫీ దాతాడు బేబక్ చేతుల నుంచి దాని రిలేటెడ్గా ఉంది కాబట్టి ఆ బ్రేక్ చూపించాల్సి వచ్చింది మనకి ఎపిసోడ్లో ఇంకా నా కాఫీ సో ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు ఆ కాఫీ ఉంది చూసారా దాన్ని కూడా మీకు మీరు పెట్టుకొని తాగలేదు నాకు హెల్ప్ చేసేది తర్వాత తన అంటే నేను కిచెన్ టీంలో లేను కదా నేను ఎందుకు హెల్ప్ చేస్తున్నాను నేను వేరే పనులు చేస్తున్నాను కదా మీరు అడిగారా ఈ పృథ్వీ ఈరోజు చాలా బాగా మాట్లాడు మీరు అడిగారా అడుగుంటే నేను చేయకపోతే ఫీల్ అవ్వాలా అడగలేదు కదా కిచెన్ టీంలో లేను వేరే వర్క్లు చేస్తున్నాను కదంటే సరే ఇప్పుడు కిచెన్ టీంలో ఉన్నారు కదా మధ్యాహ్నం నుంచి వచ్చారు కదా ఇప్పుడు కూడా కాఫీ రాజేతులో నుంచి తాగారు అంటుంది వారి అదే ఫ్లో ఇచ్చి నువ్వు తాగినాను దానికి మళ్ళీ నామినేషన్ దాకా తీసుకురావాలి కాఫీ గురించి అనేసి సిల్లీ పాయింట్ అది పృథ్వీ బాగా ఆర్గ్యూ చేశాడు ఆర్గ్యూ చేయడమే కాకుండా దానికి ఒక గట్టి మాట మాట ఆర్గ్యూ చేస్తుంటే సీత వస్తుంది సీత ఏమంటుంది అంట్లు కడిగావు కదా చెప్పు చెప్పు అని గుర్తు చేస్తాయి సీత అసలు తప్పేలేదు ఎందుకంటే అతను అతనికి ఏం చెప్పకపోతుంటే సరే అంట్లు కడిగావు కదా చెప్పు గుర్తు చేసుకో గుర్తు చేయి గుర్తు చేయి అంటుంటే అది కాదంటే ఆవిడకి గెలిపించలేదు అంటే లేదు కిచెన్ వర్కే కదా అది చెప్పు అనేసి గుర్తు చేస్తూ ఉంది అప్పుడల్ నిక్కిలి సీత యూ షుడ్ నాట్ టాక్ టాక్ సీత యూ షుడ్ నాట్ టాక్ అనేసి అంటుడు నిజంగానే అతను చీఫ్ లాగే చెప్పాడు చీఫ్కి ఆ అర్హత లేదు చీఫ్ చెప్పడానికి అసలు లేదు బిగ్ బాస్ ఒప్పుకూడదు కూడా అక్కడ ఊడు ఎవరి దాంట్లో నిలుబెట్టి మాట్లాడచ్చు చీఫ్ చెప్పకూడదు కానీ చీఫ్ సాఫ్ట్గానే చెప్పాడు అది కూడా చెప్పకూడదు సాఫ్ట్గానే చెప్పాడు ఇక్కడ స్టార్ట్ అయింది సీత మీరు మాట్లాడుతూనే ఉన్నారు కదా నేను మాట్లాడే తప్పేంటి అనేసారి డిస్కషన్ చేస్తాను నిఖిల్ నువ్వు మాట్లాడేది ఆర్ నాట్ సపోజ్ టు టాక్ సీత నువ్వు మాట్లాడద్దు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ అని గట్టిగా అంటాం సీత నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం నిఖిల్ సీత సైలెన్స్ సీత సీత సైలెన్స్ అనేసి గట్టిగా స్టార్ట్ చేశారు సీత యూ ఆల్సో డోంట్ టాక్ యూ ఆల్సో సైలెన్స్ అని గట్టిగా గరిచారు తర్వాత సీత ఎవరు మాట్లాడద్దు అని రూల్ ఏం లేదు ఎవరైనా మాట్లాడచ్చు దాంట్లో ఏంటి పర్ఫెక్ట్ ఎవరైనా మాట్లాడచ్చు దీంట్లో సీతది తప్పే లేదు నిఖిల్దే తప్పు ఉంది నిఖిల్ తప్పండి ఎంత తప్పండి నాకే వాస్త తప్పు ఎందుకంటే అది ముగ్గురిని జడ్జిలుగా పెట్టినప్పుడు ఆ కన్వర్ట్ చేసినవి కొంచెం నీట్గా అవ్వాలని వాళ్ళు అనుకుంటారు కదా ఆ మూమెంట్లో ఊరికే సీత ఆగనాడు అంతేగాని ఇది ఏదో కమెంట్ చేద్దామని కదా కానీ సీత ఏదైతే పాయింట్ చెప్పిందో నువ్వు ఆపడానికి లేదని అది కరెక్ట్ పాయింట్ మళ్ళా నిఖిల్ ఆపకూడదు ఆపింది కూడా కమెంట్ చేయాలని ఆపలేదు అక్కడ కూర్చున్న ఆ పొజిషన్కి ఆ దండలు ఇచ్చిన దానికి పొగరగా చేసుకోవడం బిగ్ బాస్ చెప్పిన దానికి ఆ మాత్రం చేస్తారు తెలియకుండా అంత ఏది కాదు కానీ సీత ఆర్గ్యుమెంట్ బాగానే ఉంది తర్వాత బేబక్క మేము అయిపోయింది కదా వీళ్ళందరూ గట్టిగా అర్చున్నారు గట్టిగా అర్చున్నారు వినట్లేదు ఆవిడ చాలా గట్టిగా అరిచింది వీళ్ళిద్దరికి ఏదైతే అరి అరిచారో దాంట్లో నాకు అది కరెక్ట్ అనిపించింది నిఖిల్ వర్సెస్ సీతాలం మీకు ఎవరిని అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ నబిల్ నామినేట్ చేస్తే నువ్వు చేసావని చేయట్లేదు నబిల్ నాకు పాయింట్లు ఉన్నాయి అదేంటి అంటే నువ్వు నాతో కావాలి కలవట్లేదు నాతోనే కదా అందరితో కూడా కలవట్లేదు నువ్వు నీ వాయిస్ రేచ్ చేయాలి రేచ్ చేయట్లేదు నువ్వు పక్కన వాళ్ళు చెబితే మాట్లాడుతున్నావు వందకి థౌజండ్ పర్సెంట్ ఇవన్నీ రైట్ సూపర్ చెప్పింది నిజమేది మనం లైవ్లో కూడా చూస్తాం అభయ్ చెప్తేనో ఇంకొకటి చెప్తేనో అది ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అవును నాదే అదే తప్ప ఒప్పుకున్నాడు కూడా అయ్యే పాయింట్లు బేబక్ చెప్తే ఒప్పుకోట్లేదు జనాలు చూస్తున్నారు అనేది మర్చిపోయాడు నబిల్ ఆ తర్వాత చా ఇది పృథ్వీరాజ్ మర్చిపోయాం బేబక్ అని అంటాడు అనమాట బుర్ర ఉండాలి అది ఇది అన్న తర్వాత బేబక్కి వెళ్ళిపోగానే మళ్ళీ సారీ చెప్తున్న తర్వాత వచ్చి బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటాడు గుడ్ పృథ్వీరాజ్ వెరీ గుడ్ నబిల్కి చాలా మెత్తగా ఉంటున్నావు సో నీలో ఆ పొగరు రావాలి పవర్ రావాలని చెప్పి ఇప్పుడు నామినేట్ చేస్తున్నాను ఇది ఐస్ అనమాట ఇది ఒకటి ఐసే నా వాళ్ళు నామినేట్ చేస్తుంది ఏదో ఆ పవర్ ఐస్ రా పవర్ రావాలనేసి ఏదో నీ కోసం నామినేట్ చేస్తాను అని చెప్పింది తర్వాత నబీలు ఏమంటుంది సార్ యాక్టివ్గా లేనా నేను యాక్టివ్గా లేనా అన్నీ చేస్తున్నా కదా అది టోటల్లీ తప్పు నేను తప్పు చెప్తే నేను యాక్సెప్ట్ చేయను యాక్టివ్గా లేనంటే ఒప్పుకోను ప్లీజ్ తప్పు అనేసి అనగానే నబీలు ఏమంటుంది సార్ నేను వాయిస్ రేజ్ చేయలేదా నా వాయిస్ రేజ్ చేయలేదా అరేసి ఇప్పుడు రేజ్ చేస్తుండు అది కూడా ఫన్నీగానే ఉంది ఆ తర్వాత సరికి నిఖిల్ పరిగెత్తుకుంటూ వచ్చి ఫస్ట్ టైం నిఖిల్ వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి పొడిచాడు పొడగానే నిఖిల్ నువ్వు బేబక్ని రాంగ్ అని ప్రూవ్ చేయలేకపోయావు కాబట్టి ఏముంటుంది పృథ్వీ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు బేబక్ దగ్గర తర్వాత వచ్చేసరికి నబీలు ఈవిడ బేబక్ ఎవరు నామినేట్ చేసింది దాన్ని ఆ పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ ఇక్కడ నిఖిల్ చాలా తెలివిగా అనిపించాడు సారీ కన్ఫ్యూజన్ అయ్యాను పృథ్వీరాజ్ని నబీల్ని నామినేట్ చేసింది కదా వీళ్ళిద్దరు ఒకరిని వచ్చి పొడవాలి కాబట్టి అఖిల్ పై నిఖిల్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కత్తి తీసుకొని పృథ్వీరాజును పొడుస్తాడు హైలైట్గా ఇది సూపర్ స్టెప్ ఫ్రమ్ నిఖిల్ ఎందుకంటే ఆల్రెడీ గ్రూపు 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 అనేది వస్తుంది పోయిన సీజన్లో కూడా అలాగే వచ్చింది ఈ సీజన్లో కూడా ఆల్రెడీ వచ్చింది నిఖిల్తో చుట్టూ తిరుగుతున్నది గ్రూపు మీరందరూ ఒకటే మీరందరూ ఒకటే అనేది అది తెలిసి కాబట్టి ఇక్కడ ఎవరెవరు నబీల్ పృథ్వీరాజ్ వీళ్ళిద్దరిలో తోపుగా ఆర్గ్యూ చేసింది ప్రాపర్గా ఆర్గ్యూ చేసి సిల్లీ పాయింట్ చెప్పింది బేబక్క పృథ్వరాజ్కే కానీ పృథ్వరాజునే వెళ్ళి పొడిచాడు ఎందుకంటే పృథ్వరాజుని పొడవకుండా వేరే వాళ్ళు పొడిస్తే లేని పోని నెగిటివిటీ వస్తుంది లేనిపోయింది వాళ్ళ బ్యాచ్ కన్నడ వాళ్ళని అనుకుంటారనే ఏమో అతను ఎప్పుడు లేని పరిగెత్తుకుంటా వచ్చి దాన్ని తీసుకొని మరి పొడిచాడు యాక్చువల్గా అతను సైలెంట్ కూడా ఉండొచ్చు కానీ ఇక్కడ ఆపర్చునిటీ వచ్చినట్టు కదా ఇతను గ్రూప్ కాదు మన తన లేదు అని ప్రూవ్ చేసుకున్న ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఈ టైంలో పొడి చేద్దాం అనేసి కూడా వచ్చి ఉండొచ్చు విచ్ ఈస్ వెరీ సెన్సిబుల్ స్టెప్ వెరీ స్మార్ట్ స్టెప్ అది చాలా బాగా అనిపించింది నాకు కానీ న్యాయపరంగా చూస్తే మనం పృథ్వీరాజుకి అన్యాయం జరిగినట్టడ ఎందుకంటే నబీల్ని నామినేట్ చేసి పడేయాలడా ఎందుకంటే నబీల్ అసలు ఆర్గ్యుమెంటే చేయలేకపోయాడు పర్ఫెక్ట్గా చెప్పిన పాయింట్ నబీల్కే పృథ్వీరాజ్కి అసలు పాయింట్లే కరెక్ట్గా చెప్పాలా అతను సూపర్ ఆర్గ్యూ చేసుకున్నాడు ఇక్కడ రాంగు కానీ అది స్మార్ట్ స్టెప్ అయితే వేసాడు ఎందుకంటే ఇక్కడ మనోడిని ఇది బాగా వినాలి మీరు నేను ఏది ఊరికే చెప్పను ఇక్కడ ఏదైతే నేను చెప్పానో నబీల్కి అన్యాయం జరిగి పృథ్వీరాజుకి అన్యాయం జరిగింది ఎందుకంటే అతను కాదు నామినేట్ చేయాల్సిన నబీల్ అని దానివల్ల వచ్చే నెగిటివిటీ కంటే నిఖిల్కి పృథ్వీరాజు పాయింట్లు రైట్ ఉన్నాయి నబిల్ పాయింట్లు రాంగ్ ఉన్నాయి అని చెప్పి నబీల్ని పొడుచునుంటే ఇక్కడ వచ్చే నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది చూసావా అంతా ఒక బ్యాచ్ చేయరు చెప్పాను కదా బాబు నబీల్ని వేశారని మనమే ఆయన ఉండేవాళ్ళు చాలామంది కాబట్టి దీనికంటే అది బెటర్ అనేసి నా ఉద్దేశం అలాగే క్యాల్కులేట్ చేసుకుని చేశాడేమో స్మార్ట్ మూవ్ అనేది నాకు అనిపించింది రెండు రకాలుగా చూసుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇదే బెటర్ అని నా ఫీలింగ్ సో నాకు అనిపించింది నేను మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా సింగిల్ టేక్ వీడియోలో గట్టిగా బర్రీగా ఉంది మాట్లాడా నెక్స్ట్ వచ్చే వీడియో ఈరోజు నైట్ వస్తుందా రేపు మార్నింగ్ వస్తుందా తెలియదు కానీ అరాచకమైన వీడియో వస్తుంది మణికంట గురించి అదే నామినేషన్స్ గురించే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ కొత్తగా అయితే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ పాయింట్లో అయినా నేను చెప్పే పాయింట్ మీకు మ్యాచ్ అయి ఉంటే కనెక్ట్ అయి ఉంటే హార్ట్ఫుల్గా చూసే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను జెన్యున్గా చూసే వాళ్ళకి ఏ రోజుకి ఎపిసోడ్ ఆ రోజు చూసే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది వీడియో లైక్ చేయండి అండ్ మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి లవ్ యూ ఆల్